అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హక్కు ఉన్న కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్నే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. మోహన్ రావు వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. మోహన్ రావు ఎప్పుడు చూసినా ఆ వ్యాపారాలతో చాలా బిజీగా ఉంటాడు. ఇక భార్య మాలిని ఎప్పుడూ ఇల్లు వాకిలి, దానికి తోడు నగలు వేసుకోవటం, షాపింగులకి వెళ్ళటం, ఇంట్లో ఉన్న పని వాళ్ళ మీద పెత్తనాలు చేయటం, మార్కెట్లోకి ఏ చీర వస్తే అది ఎంత ఖరీదైనా కొనటం, ఏ డైమండ్ సెట్ కొందామా, ఏ ఖరీదైన చెప్పులు వేసుకుందామా, ఏ లక్షలు కోట్లు పెట్టి జీవితాన్ని ఏ ట్రిప్పులకు వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ కలిపి ఒక్కగానొక్క కొడుకు అభిరామ్. అభిరామ్ తర్వాత మాలినికి ఇక పిల్లలే పుట్టింది లేదు. దాంతో కొడుకు తమ రాజ్యానికి యువరాజు అన్నట్టే తన బుద్ధుల్ని పుణికిపుచ్చి మరీ తన అహంకారాన్ని అలంకారంగా మార్చి మరీ కొడుకుని పెంచటం మొదలుపెట్టింది. లగ్జరీస్, లావిష్ లైఫ్, పట్టు పరుపుల మీద పెంచటం తప్ప కొడుకుని నేల మీద నడవనిచ్చేది కాదు మాలిని. ఇంటి పెత్తనం మాత్రమే కాదు, వ్యాపారాలు, వ్యవహారాలు, పొలాలు, స్థలాలు, వాళ్లకు ఉన్న పెద్ద పెద్ద హోటల్స్, అన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మాలినికి చెప్పే చెయ్యాలి మోహన్ రావు. చెప్పాలంటే అంతేగా అంతేగా అంటూ మాలిని వెనకాల కొంగు పట్టుకొని తిరుగుతూ బొడ్లో తాళాల గుత్తులో ఒక తాళం చెవిలా వేలాడి మా ఇంట్లో ఉన్న గోడ గడియారంలో ఒక ముల్లులా టిక్ టిక్ మని శబ్దం చేసుకుంటూ మాలిని వెనకాల తిరగటం తప్ప మోహన్ రావుకి వేరే పనే ఉండదు. ఆ ఇంట్లో మాలిని, మోహన్ రావు, కొడుకు అభిరామ్తో పాటు అదే ఇంట్లో మాలిని అన్న నాగరాజు, నాగరాజు భార్య కనకం, వాళ్ళ ఇద్దరు కొడుకులు సాగర్, కమల్తో పాటు వాళ్ళమ్మాయి శ్వేత కూడా ఉంటుంది. మాలినికి మొదటి స్థానంలో ప్రేమని అందుకోవడంలో కొడుకు ఉంటే ఆ తర్వాత స్థానంలో మేనకోడలు శ్వేత ఉంటుంది. శ్వేత అంటే మాలినికి చాలా ఇష్టం. ఎప్పుడైతే తనకి కొడుకు పుట్టాడో అన్న కూతురే తన ఇంటి కోడలని మాలిని ఫిక్స్ అయిపోవటంతో పాటు ఏ రోజైతే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందో అప్పటి నుంచే అభిరామ్కి శ్వేతే నీ పెళ్ళామని, నువ్వెవరిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం లాంటివి తనని తప్ప చెయ్యకూడదని, శ్వేతకి బావే నీ ముగుడని, నువ్వు కాలు జారినా కడుపు తెచ్చుకున్నా తప్పు చేసినా ఏం చేసినా పర్వాలేదని చెప్పి పెంచు అని వదినకి కూడా చెప్పి నీ కూతురే నా ఇంటి కోడలు, నా కొడుకే నీ ఇంటి అల్లుడు, ఈ అష్టైశ్వర్యాలు నా మేనకోడలు తప్ప ఎవరో అనుభవించటానికి వీల్లేదని చెప్పి మరీ పెంచుకురావటం మొదలుపెట్టింది మాలిని. అదే ఇంట్లో పని మనిషి రంగమ్మ ఉంటుంది. ఆ రంగమ్మ మనవరాలు ప్రియ కూడా ఉంటుంది. ప్రియ శ్వేత వయసుదే. ఎందుకో చిన్నప్పటి నుంచి శ్వేతకి ప్రియ అంటే నచ్చదు. ఆ నచ్చకపోవటం నచ్చకపోవటం కాస్త కాస్త వీళ్ళకి వయసులో పెద్ద అయ్యే కొద్దీ ప్రియ మీద అసహ్యం, కోపం, చిరాకు, విసుగు అవి పెరిగిపోవటం మొదలై పగగా కూడా మారిపోయి ప్రియ కనపడితే శ్వేత సహించేది కాదు. కావాలనే తన బొమ్మల్ని తనే నాశనం చేసుకొని ప్రియ నాశనం చేసిందని చెప్పి మాలినితో తన తల్లి కనకంతో చావు బాధించేసేది ప్రియనే. అభిరామ్కి, వాళ్ళ నాన్న నాగరాజుకి, వాళ్ళ అన్నలు సాగర్, కమల్కి చెప్పి ప్రియని తిట్టిచ్చేది, కొట్టిచ్చేది. అభిరామ్ కూడా ప్రియని తోసేసి నువ్వు ఎందుకు మా శ్వేతవన్నీ నాశనం చేస్తున్నావు అంటే ప్రియ మాత్రం అలా నిలువుగుడ్లేసుకొని నుంచోని చూస్తూ ఉండేది. రంగమ్మ పిల్లని ఈ దరిద్రాన్ని పక్కకి తీసుకెళ్ళు అంటే పక్కకి తీసుకెళ్ళిపోయేది. నీ కొడుకు కోడలు సస్తే ఏమో లేమనమని నీకు నీ మనవరాలకు ఆశ్రయం ఇస్తే నీ మనవరాల్ని పద్దాక మా ప్యాలెస్లోకి తీసుకొస్తావేంటి, మా పిల్ల బొమ్మలు నాశనం చేయటమే అంటే ప్రాణం తీసేస్తాం జాగ్రత్త అనే పాటికి రంగమ్మ భయపడి రామ్మ అని ప్రియని తీసుకెళ్ళిపోయేది. ఇక తన కొడుకు అభిరామ్ ఏ స్కూల్లో చదువుతున్నాడో, ఓ గ్రేడ్ స్కూల్లో, ఏసీ కాన్వెంటుల్లో, వాటిల్లోనే తన మేనగోడలు శ్వేతను కూడా అభితో పాటు సేమ్ క్లాసు శ్వేత, అలా చదివించేది మాలిని. అదే స్కూల్లో తన అన్న కొడుకులు సాగర్, కమల్ కూడా చదువుకునేవాళ్ళు. ఇక పిల్ల
రంగమ్మ మనవరాలు ప్రియని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో పంపించే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోమని వదిలేసింది మాలిని. దాంతో పనివాళ్లనే మనం ఆదుకోవటమో, దయాదాక్షిణ్యాలు జాలి లాంటి కలిగి ఉంటామో, వాళ్ళ మీద అభిమానం కలిగి ఉంటామో, ఇలాంటి వాళ్ళ విషయాల్లో ఉండవు. కాలచక్ర ప్రవాహంలో రోజులు అలా గడిచిపోతూ తరలిపోవటం మొదలైనే ఆ ఇంట్లో ప్రతిదీ వేడుకే, ప్రతిదీ ఆ ఇంట్లో ఉత్సవంలాగానే జరిపించుకుంటారు వాళ్ళు. ఏ చిన్న పండుగ వచ్చినా చివరికి వీకెండ్ ఎంజాయ్మెంట్లు, పిక్నిక్లకు వెళ్ళటం, కలిసే ట్రిప్పులకు వెళ్ళటం, ఆ తర్వాత ఫ్యాక్టరీ వార్షికోత్సవాలు చేసుకోవటం, దాంతోపాటు మాలిని పుట్టినరోజు, మోహన్రావు పుట్టినరోజు, వాళ్ళిద్దరి పెళ్లిరోజు, ఇక అభిరామ్ పుట్టినరోజు అయితే ఆకాశాన్ని అంటేస్తాయి వేడుకలు. శ్వేత పుట్టినరోజు, ఆ తర్వాత అన్నా వదినల పెళ్లిరోజు, వాళ్ళిద్దరు పుట్టినరోజులు, అన్న కొడుకులు పుట్టినరోజులు, దానికి తోడు సంవత్సరానికి వరుసగా వచ్చే పండుగలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఆస్థాన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పరమహంస మహర్షి. తరతరాల నుంచే ఆ ఇంటిని ఆయనే కాపు కాస్తూ ఉంటాడు. ఎక్కువ హిమాలయాల్లోనే ఉంటాడు. ఎప్పుడైనా ఆయన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దివాణానికి వచ్చి వెళతాడు. అలా వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకుని ఆయనతో ఇక భవిష్యత్తును గురించి, జాతకాల గురించి కనుక్కుంటూ ఉంటుంది మాలిని. అలా కనుక్కున్న దాంట్లోనే ఆ ఇంట్లో మాత్రం ఆయన కొన్ని విషయాలు మాలినితో చెప్పటం, దానికి తగినట్టు అంటే మాలిని ఆయన వెళ్ళిపోయిన తర్వాత 365 రోజులు వేద పండితుల కోసమనే అసలు ఒక అక్కడ హోమాలు చేయటానికి హోమశాలనే నిర్మించి దాంట్లో హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎప్పుడూ ఆ యాగశాలలో జరుగుతూనే ఉంటాయి. వేదమంత్ర పఠనం ఎప్పుడు చూసినా మిన్నంటి వినిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక పూజలు, అర్చనలు, అభిషేకాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి 365 రోజులు. ఆ ఖర్చును గురించి ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు, అది ఎవరు ఆపించనూకూడదు. వాళ్ళు ఉదయాన్నే వచ్చే ఇల్లంతా శుద్ధీకరణం చేసేసి గంగా జలాన్ని చల్లేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి పండుగలన్నిటిలో అక్కడే పూజలు జరిగి వాళ్ళ ప్యాలెస్లో ఉన్నటువంటి కోవెలలో ఉన్నటువంటి అమ్మవారు, స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడ వాళ్ళు పూజలు జరిపిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు పండుగ వైభోగాల్లో మునిగిపోతూ ఉంటారు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ తన కొడుక్కి భారీగా పంచెల ఫంక్షన్లో అన్నదానాలు, వస్త్రదానాలు అంతా, దాంట్లో మాత్రం మాలిని కొడుకంటే పంచ ప్రాణాలు కాబట్టి కొడుకు పేరు మీద ప్రతి పుట్టినరోజుకి భారీగా దాన ధర్మాలు చేస్తుంది. పిల్లాడికి 8 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచే అమ్మ జరిపించే దాంతోపాటు పిల్లాడి ఇష్టాన్ని అమ్మ కానీ నాన్న కానీ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ కాదంటానికి వీల్లేదు. దాంతో అనాథాశ్రమాలకి, ఆర్ఫన్స్కి వెళ్ళే అక్కడ వస్త్రదానాలు, దాంతోపాటు ఫ్రూట్స్ ఇచ్చి రావటం, దుప్పట్లు ఇచ్చి రావటం, బట్టలు ఇచ్చి రావటం, వాళ్ళకు భోజనాలు ఇచ్చి రావటం, ఫండ్స్ ఇచ్చి రావటం చేస్తూ ఉంటాడు అభిరామ్. వాటిని మాలిని ముచ్చట పడుద్దే తప్ప నువ్వెందుకు అలా చేయటమని కొడుకునే నిరవధించదు. ఏ రోజు కూడా మేనగోడలకి ఓణీల ఫంక్షను, మేనగోడలకి పెద్ద మనిషి ఫంక్షను, మేనల్లుళ్ళకి పంచెల ఫంక్షన్లో అలా జరిగిపోకుంటూ కాలం గడిచిపోతూ శ్వేతకి ప్రియ మీద ఉన్న కోపం కూడా అలాగే పెరుగుతూ వచ్చిందే. శ్వేత పాము పగబట్టినట్టే ప్రియ మీద పగపట్టి ప్రియని చాలా హీనంగా మాట్లాడి కాళ్ళతో తంతం, జుట్టు పీక్కొడతాం, నువ్వు మొహం మీద ఉమ్ము ఊయటం, తినే తినేవి కాళ్ళతో తంతం, ఆ అమ్మాయిని గోళ్ళతో రక్కేయటం, కనపడితేనే ఆ అమ్మాయిని వాతలేయటం, కాలే కాలే నూనె అమ్మాయి కాళ్ళ మీద పోయటం, ఆ అమ్మాయిని కావాలని బట్టలు చించేసేయటం, ఏది పడితే అది మాట్లాడటం, గోడలకు వేసి కొట్టి తలకాయ పగలగొడటం, తన చేతిలో ఏదుంటే అది తీసుకొని ఆ అమ్మాయికి వేసి విసిరి కొట్టడం, ఆ అమ్మాయి మీద అయ్యిన దానికి కాని దానికే నా ఏ పుస్తకాలు చించేసిందని తన పుస్తకాలు తనే చించేసుకొని చాడీలు చెప్పటం, ప్రియని కొట్టించటం, తన్నే కొట్టిందని తన జుట్టు తనే పీకేసుకొని, తన తనే రక్కుకొని, తన తనే గిచ్చుకొని, తన తనే గీసుకొని ఆడుకున్నావు రమ్మని పిలిచిందని, వెళితే ఇలా చేసింది అలా చేసిందని
తన లిప్స్టిక్లు కాజేసిందని, ఫ్రాకులు కాజేసిందని ఎత్తుకెళ్ళి ప్రియా వాళ్ళ గుడిసెలో పెట్టి ప్రియనే నానా తన్నులు తన్నిచ్చేది శ్వేత. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఒకసారి అభి శ్వేత బర్త్డేకి అని చెప్పి ఏదో గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ కావాలని తనే నాశనం చేసి ప్రియా వాళ్ళకి ఇచ్చినటువంటి క్వార్టర్స్లో తీసుకెళ్లి దాన్ని పడేసి, చూసావా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఎలా చేసిందో బావా అనేసరికి ప్రియని అభి లాగి చెంప మీద పెట్టి ఒక్కటి తీశాడు. ప్రియా అలా అదిరిపోయి చూస్తూ నిలబడిపోయింది. ఎందుకు అసలు అయిన దానికి కాందానికి నేను చెయ్యలేదని చెప్పినా వీళ్ళు నమ్మరు మా అమ్మ. ఎందుకు అసలు నేను కనపడితేనే పురుగును చూసినట్టు చూస్తారో? ఎందుకో మాలిని గారు, మోహన్ రావు గారు ప్రతి ఒక్కళ్ళు నన్ను కాల్తో తంతారు, నాతో కాళ్ళు తెచ్చుకుంటారు, నన్ను కనపడితేనే హింసలు పెడతారు. అసలు శ్వేత అయితే ఎందుకు నన్నని హింసలు పెట్టుద్ది? అభిరామ్ ఎందుకు అసహించుకుంటాడు? సాగర్ కమల్ కొడతారు? ఆ నాగరాజు గారు, కనకం గారు ఎందుకు నన్ను వాతలు పెట్టి పెడరెక్కలు ఎరగదీసి బెల్టులతో బాత్తారు? నేనేం పాపం చేశాను? నేను చచ్చిపోయి మా అమ్మ నాన్న దగ్గరికే వెళ్ళిపోతాను బామ్మ అనే రంగమ్మ పట్టుకొని ఏడిస్తే, వద్దు తల్లి, నువ్వు అలా ఎప్పటికీ చేయకూడదమ్మా, నువ్వు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలని ఈలోపు రంగమ్మే పిల్ల పెద్ద మనిషి అయితే ఎవరికీ తెలియనివ్వకుండా నెత్తి నీళ్లు పోసి పిల్లని 5వ రోజు నుంచి స్కూల్కి వెళ్ళిపోమ్మని గవర్నమెంట్ స్కూల్కే పంపించేయడం మొదలుపెట్టింది. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ మొత్తానికి వీళ్ళ 10th కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత ఇంటర్లు కంప్లీట్ అయినాయి. ఈలోపు అన్న కొడుకులు చదువులకు వచ్చారు కాబట్టి ఇండియాలోనే బిగ్గెస్ట్ కాలేజీలు, యూనివర్సిటీలు కనుక్కొని మరి అన్న కొడుకులిద్దరినే 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవటానికని అక్కడికి పంపించేసింది మాలిని. ఇక ఉంది తన మేనగోడలు, తన కొడుకు. ఈ ఇంత దాంట్లో మీరు ఇక్కడే చదువుకుంటారమ్మా, అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడే చదువుకొని ఎంఎస్సీలు కంప్లీట్ అయిన తర్వాత తిరిగి రండి, ఒకే ఇంట్లో ఉండండి అని. ఇక ఇక్కడున్నాళ్ళే ఎప్పుడైతే శ్వేత మెచ్యూర్ అయిందో అప్పటి నుంచే అభి శ్వేత లిప్ కిసులు పెట్టుకోవటం, అభి శ్వేతని కొరకటం, ముద్దులు పెట్టుకోవటం, అభికి స్మోకింగ్ అలవాటు, అభికి డ్రింకింగ్ అలవాటు. బావా నువ్వు నన్ను ఇలా దొంగతనంగా ముద్దు పెట్టావని నాన్నకి, అమ్మకి, అత్తయ్యకి చెప్తాను అంటే నాకు తాగితే ఏం చేశానో గుర్తుండదు కదే అని నవ్వేసి వెళ్ళిపోయేవాడు. మేనల్లుడు రారా తాగుదూగా నాతో పాటు అంటే, వద్దులే మావయ్య, తాగి నిన్నేదోటి అన్నాననుకో తెల్లారికి నాకు గుర్తుండదులే అంటే ప్రియ అలా చూస్తూ వెళ్ళిపోయేదే. ప్రియను అస్సలు పలకరించడు అభి. శ్వేత అసలు ప్రియని తిట్టని తెలుగు భాషలో కానీ, ఇంగ్లీష్ భాషలో కానీ, హిందీ భాషలో కానీ బూతు మాటలు డిక్షనరీల్లో కూడా మిగల్లేదు. అలాంటి కూతలకు వస్తుంది కనపడితేనే. అలాగని ప్రియ వచ్చి ఇంట్లో పాచి పని చేయకపోతే శ్వేత తల్లి మేనత్త ఊరుకోరు. వచ్చి పనులు చేయాల్సిందే, తంతే పడాల్సిందే, తిడితే పడాల్సిందే, కొడితే పడాల్సిందే అమ్మాయి రాత. ఇక కొడుకుని, మేనగోడల్ని అబ్రాడ్ వెళ్ళిపోమ్మందని ఇప్పుడే ఇక్కడే వీళ్ళని ముద్దులు, ముచ్చట్లు, మురిపాలని అసలు ఆపడానికి లేదు. దాంతో అబ్రాడ్ వెళ్ళారు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఒకే ఇంట్లో ఉండటమేమో దాంతో తప్పే ఉంది బావా, మన ఇద్దరం కాబోయే మొగుడు పెళ్ళాలం, క్లోజ్ అయితే తప్పేంటంట అనే మీదకు లాక్కుంది అభిని శ్వేత. కాబోయే పెళ్ళామే కదా, తప్పేంటి, చిన్నప్పటి నుంచి అమ్మ నీ మరదలే నీ పెళ్ళామందే అనే దాంతో అభి, పర్వాలేదు బావతో నువ్వు కాలు జారినా, బావతో నువ్వెంత క్లోజ్గా ఉన్నా, బావతో నువ్వు ఫిజికల్ అయినా తప్పులేదు, బావే నీ మొగుడు, బావకేం కావాలంటే అది ఇచ్చి నువ్వు సుఖపడు, బావని సుఖపెట్టు అని ఒకవైపున తన అమ్మ నాన్న చెప్పటం, మాలిని మోహన్ రావు చెప్పటంతో ఇక బాగా అడ్వాన్స్ అయిపోయేసిన శ్వేత కడుపు ఒక్కటి తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రికాషన్స్, పగలు రాత్రి అనే తేడా లేకుండా, ఇక వాళ్ళకేమీ పార్ట్ టైం జాబులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇండియా నుంచి అన్నీ కావలసినవి చాలా వరకు పార్సిల్స్ వస్తాయి, పికిల్స్, తినుబండారాలు అవన్నీ, మిగతావి ఇక్కడ ఉన్నటువంటి మార్టుల్లో పడి కొనుక్కొని తినే డబ్బులతో జల్సాగా ఎంజాయ్ చేస్తూ కాలేజ్ ఉన్నప్పుడు ఏదో టైంపాస్కి వెళ్ళి చదువుకొని వస్తూ మిగతా టైం అంతా అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూ
చూస్తూ దానికి తోడు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని వీసాలు, పాస్పోర్ట్లు, చేతిలో డబ్బులు ఉంటే ఇంకేం కావాలి, విచ్చలవిడిగా దేశ విదేశాలని తిరిగి ఎంజాయ్ చేస్తూ ప్రతి చోట కూడా పగలు రాత్రి ఎండ వాన చలి అనే తేడా లేకుండా ఎడారుల దగ్గర నుంచే 5-స్టార్ హోటళ్ళ దాకా ప్రతి చోట అతనితో ఇంటిమేటెడ్గా ఉంటూ చాలా క్లోజ్గా తను స్వర్గ సుఖాలని అనుభవిస్తూ అతనికి స్వర్గ సుఖాలనిస్తూ ఇలా వీళ్ళ చదువు కొనసాగటం మొదలైంది. అలా వీళ్ళ చదువులు కాస్త అనుకున్న ప్రకారం ఎంఎస్ వర్కి కంప్లీట్ అయిపోయినాయి. మధ్య మధ్యలో మాలిని ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి ఒక వారం 10 రోజులు ఉండొస్తూ ఉండేది యుఎస్లో. ఆ తర్వాత నాగరాజు కనకం వెళ్ళి అలా ఒక వారం రోజుల పాటు ఉండొస్తూ ఉండేవాళ్ళు. చెల్లెలకి ఫోన్ చేసి పలకరించుకునేవాళ్ళు సాగర్, కమల్ వీళ్ళు మాత్రం ఇన్ని సంవత్సరాల్లో ఇండియాకి వచ్చింది లేదో. ఈ ఇంత దాంట్లో కూడా ప్రియది డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదువు అయిపోయి అదే ఇంట్లో పాచి పని చేసుకుంటూ అక్కడే మిగిలిపోయింది. ఉద్యోగం చేసుకొని బయటపడదాము అంటే ఎక్కడికి నువ్వెళ్ళేది అని ఆ అమ్మాయికి లోపలికి రావటమే కానీ దివాణంలో నుంచి బయటకు వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవటంతో ఇక ఆ అమ్మాయి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటర్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అవ్వగానే బామ్మ ఒకరోజు రాత్రి పడుకున్నదే తెల్లారేపాటికి లేవలేదు. బామ్మ అంత్యక్రియలు దివాణంలో నుంచి శవం మాత్రమే బయటకెళ్ళి అంత్యక్రియలు జరిగిపోయినాయి కానీ ఆ దివాణంలో నుంచి బయటకెళ్ళే రైట్ కానీ ఆ దివాణంలో నుంచి బయటకెళ్ళి బ్రతికే స్వతంత్రత స్వేచ్ఛ కానీ ప్రియకి మాలిని వాళ్ళు ఇవ్వలేదు. ప్రియ ఆ ఇంట్లో ఎవరి కన్ను కప్పి బయటికి వెళ్ళలేదు. సీసీ కెమెరాలు, బందోబస్తు, సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే వాళ్ళు చెప్పింది వింటూ పెట్టింది తింటూ ఎటు సర్వెంట్ క్వార్టర్స్ ఒక రూమ్ ఇచ్చారు కాబట్టి అక్కడ పడుంటూ రోజులు గడుపుతోంది ప్రియ. ఇక శ్వేతది అభిరామ్ది ఎంఎస్ వర్కి చదువులు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇద్దరు శృంగారంలో అసలుకి ఇది చూసాం ఇది చూడలేదు అనేది లేకుండా జస్ట్ ఒక తాళి అనేది లేదు తప్ప మొగుడు పెళ్ళాలు కూడా అలా ఉండరేమో, అంతకుమించిన స్వర్గాలను అనుభవించి ఇండియాకి తిరిగి వస్తున్నారు అనేపాటికి ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్. ఆ తర్వాత ఇంటికి వచ్చేపాటికి అబ్బో ఒక రేంజ్లో టపాసులు పేల్చి పెద్ద వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ధూమ్ ధామ్ అంటూ పూల వర్షాలు కురిపించి హెలికాప్టర్లతోనే వాళ్ళ మీద ఐ చేయించి ఈ చేయించి ఓ రేంజ్లో సెలబ్రేషన్లు చేసింది మాలిని. అయిపోయి వచ్చిన కొడుకుని చూసి ఇప్పుడు నా కొడుకు పెద్ద చదువు చదువుకొని వచ్చాడు విదేశాల్లో, నేను కూడా బావ చదివిందే చదివానులే అత్త, నీదే ఉందే ఆడదానివే, వాడు రేపొద్దున ఈ వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకునే ఏకైక వారసుడు, వీటన్నిటికీ హక్కుదారుడు, వాడు చదవటం కదా ఇంపార్టెంట్ అని కొడుకుని దగ్గరికి తీసుకొని మురిసిపోయి అందరు గెస్టుల్ని పిలిచి తమ కొడుకు ఫారిన్ నుంచి వచ్చాడని, తమ కొడుకుని మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేయబోతున్నామని త్వరలోనే ముహూర్తం పెట్టించి ఆ శుభవార్త మీ అందరికీ తెలియజేస్తానని అనౌన్స్ చేసుకుని అలాగే నా మేనగోడలకి నా కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని త్వరలోనే వాళ్ళ నిశ్చితార్థం, తర్వాత పెళ్ళి, మీ అందరూ రావాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంది. అయిపోయిన తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరి దాకా డైనింగ్ టేబుల్ నిండా అన్నీ పేర్చి తినమని కొసరు కొసరు వడ్డిస్తే ప్రియ అటు ఇటు తిరుగుతుంటే ఇంకా నువ్వు ఈ కొంపలోనే పడి ఏడుస్తున్నావా దరిద్రపు దాన, మీ బామ్మ కూడా చచ్చిందంటగా మా అమ్మ చెప్పింది నువ్వింకా ఇక్కడే ఎందుకున్నావే యూ బ్లడీ అనే చాలా మాటలు మాట్లాడేసింది శ్వేత. ఆ మాటకు అభి చచ్చ వదిలే ఏం బూతులే అవి, ఏం మాటలు అసలు అవి, అప్పుడంటే ఏదో చిన్నవాళ్ళం తను చిన్నదే, తెలిసి తెలియక ఏదో గొడవ జరిగింది అయిపోయింది, ఇప్పుడు తను పెద్దదైంది కదా, ఇప్పుడు చిన్నదానిలా నీ బట్టలు కత్తిరియటాలు నిన్ను కొట్టటాలు తిట్టటాలు ఎందుకు చేస్తుంది, నీకు తెలియదు బావా ఈ అలగా కుక్కలు అడుక్కు తినే కుక్కలు కాస్త చనివిస్తే చాలు అందడానికి ఎక్కి నెత్తినెక్కేయాలనుకుంటాయి, ఇలాంటి బజార్ కుక్కల్ని ఎక్కడుంచాలో ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉండాలని, ఆ అమ్మాయితో కావాలనే తన చెప్పులు తేయించటం, కావాలనే కాళ్ళు తీసుకొచ్చి ఒక పెద్ద
వా టబ్బులో పెట్టి కాళ్ళు కడగమంటాం. కాలు కడిగేటప్పుడు నీ గోరు గీసుకుందని అమ్మాయిని కాలుతో నోట్లోంచి బ్లడ్ వచ్చేలాగా తంతా, ఆ అమ్మాయి చేత కావాలని తల ఒత్తమంటాం. గట్టిగా ఒత్తావని ఆ పక్కనే పెట్టున్న ఐరన్ ఫ్లవర్ వాస్ తీసుకొని ఆ అమ్మాయి చెయ్యి విరిగిపోయేటట్టు కొట్టడం, వెళ్ళి అమ్మాయికి పిండి కట్టు ఏంచమని మాలిని చెప్పటం, ఆ అమ్మాయిని చావబాధేయటం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ చేసేసింది శ్వేత. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, పదిసార్లు చూసిన అభే, నాకు నువ్వంటే నచ్చదు, నువ్వు నాకు అసలు ఎదురవ్వద్దు, ఈ ఇంట్లో నీ మొహం కూడా నాకు చూపించొద్దు శ్వేత. ఎందుకు, చిన్నప్పుడు ఏదో జరిగిపోయిందే, మన ఇంట్లో ఉంటున్నారు కదా అని మనం కొట్టడం, తిట్టడం, బాధలు పెట్టడం ఇవన్నీ ఎందుకు చెప్పు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది తెలిసినప్పుడు ఒకటి మనం దూరంగా ఉండాలి, వాళ్ళని దూరంగా పెట్టాలి. నువ్వే వెకిలిగా బిహేవ్ చేస్తున్నానని నీకు అనిపించట్లేదో, వాళ్ళ స్థాయికి దిగజారిపోయి వాళ్ళని కొట్టడాలు తిట్టడాలు అవసరమా నీకు? ఇవన్నీ వదిలేసాయి. ఇప్పుడు తను పెద్దదైంది, చదువుకుందే, ఆ మాత్రం మెచ్యూరిటీ వచ్చి ఏడవలేదా నీకు? పో అవతలికని ఇంకోసారి ఇలా కొట్టటాలు లాంటివి చెయ్యకు, చూస్తేనే ఎప్పెట్టుగా అనిపిస్తుంది. నువ్వు వల్గర్గా బిహేవ్ చేయటం నాకు నచ్చట్లేదు అనేసరికి వీడికేంటి దాని మీద అంత లవ్వు, అంత జాలి, వీడేంటి దాన్ని అంత వెనకేసుకొస్తున్నాడు, వీడు దాన్ని అలా వెనకేసుకురావటం నాకు నచ్చలేదే, వీడి కాన్సన్ట్రేషన్ ఏంటి, నా మీద వీడికి మోజు తీరిపోయిందా, వీడికి నేను ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఓపెన్ బుక్ అయి ఇచ్చేసాననే పాటికి వీడికి మనసు అటువైపు తిరుగుతుందా ఏంటి? వీడు ఏదేమైనా సరే దాన్ని నన్ను కొట్టొద్దు అని చెప్పినందుకైనా లక్షసార్లు కొడతా, తిట్టొద్దన్నందుకైనా అది చెవులతో వినలేని బూతులు తిడతా, పెట్టొద్దన్నందుకైనా సకల నరకాలు పెడతాను, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాడు కావాలా అని నేనేంటో చూస్తాడు అని చెప్పు అనుకుంది శ్వేత. ఈలోపు వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటే స్వామీజీ గారు త్వరలో రాబోతున్నారు. వస్తే కనుక ఆయన ఒక ఏడాది పాటు ఈసారి ఆయన ఆశ్రమంలోనే ఉంటారని తెలుసుకున్న మాలిని, ఆయన వచ్చిన తర్వాత ముహూర్తం ఆయన చేతుల మీదగానే ఎంగేజ్మెంట్కి అబ్బాయిది అమ్మాయిది కలిపి జాతకాలు ఇంకోసారి చూపించి పెట్టిద్దామనే దాంతో, బాబు నువ్వు ఇంట్లో ఉండటం ఎందుకు ఖాళీగా, అభే నువ్వు వెళ్ళి ఆఫీస్ వర్క్ నేర్చుకో నాన్న, కోట్ల రూపాయల ఆస్తులు అన్నిటికీ నువ్వే ఏకైక వారసుడివే, చూసుకోవద్దు, ఇప్పటికే మామయ్య ఒక సెక్టారు, బావలిద్దరూ రెండు సెక్టార్లు చూసుకుంటున్నారు, మీ నాన్న సెక్టార్ చూసుకుంటున్నాడు, అయినా నువ్వే మొత్తం చూసుకోవాలి కాబట్టి మనకెక్కడెక్కడ ఏవేవి ఆస్తులున్నాయనేది, ఎంతెంత పొలాలు స్థలాలు, మనకి ఎంతెంత పెద్ద పెద్ద 5-స్టార్ హోటళ్ళు అవన్నీ ఉన్నాయో తెలుసా నీకు, ఎన్ని సూపర్ మార్కెట్లు, ఎన్ని షాపింగ్ మాల్స్ రన్ అవుతున్నాయో తెలుసా అని చెప్పేసరికి, ఇక వెళ్తాను మమ్మీ అని అభే ఆఫీస్కి వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళకున్న ఆస్తి వివరాలు తెలుసుకోవటం, దాంతోపాటు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటే శ్వేత, నాకు ఇంట్లో ఏం తోచట్లేదో, నేను నీతోనే వస్తాను బాబా అంటే నువ్వెందుకే, నాకేం తోచట్లేదు బాబు అని అభితో పాటు శ్వేత కూడా ఆఫీస్కి వెళ్ళనివ్వరా రానివ్వరా అని మాలిని అంటే, తీసుకెళ్ళు అల్లుడు అని కనకం అంటే రాణి అల్లుడు అని నాగరాజు, పర్లేదులే రాణి అభే అని సాగర్, కమల్, రామ్, మాణిమోహన్ రావు తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సెక్టారు శ్వేత కప్ప చెప్పారు. ఇక శ్వేత చదువుకొని వచ్చింది కాబట్టి అబ్రాడ్ నుంచే, అక్కడ బావ డెసిషన్ల ప్రకారమే ఇక తను నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాలకే తను ఏదైనా చెప్పిందంటే బావ కాదంటాడా, అత్త కాదంటదా, దాంతో వాటికి ఆమోదాలు వాళ్ళ ద్వారా పొంది ఇక వ్యాపారాన్ని తను ఒక ముఖ్యమైనటువంటి సీట్లో కూర్చొని రన్ చేయటం మొదలుపెట్టింది. తన కింద కొంతమంది ఎంప్లాయీస్, వర్కర్స్, తన కింద కొన్ని రన్ అవటం, ఇలా వాటన్నిటినీ కాలు మీద కాలేసుకొని తను నిర్వహించటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేది శ్వేత. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంటిమేట్ అవ్వడానికి టైం కుదరలేదు. ఇక ఆ రోజున అభి ఆఫీసు నుంచి వస్తూ శ్వేతకి గిఫ్ట్ తీసుకోవాలని డైమండ్ స్టోర్కి వెళ్ళి 25 లక్షల రూపాయలు విలువైనటువంటి డైమండ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్తో కలిపి సెట్ తీసుకొచ్చాడు. ఆ సెట్ శ్వేత మెళ్ళో పెట్టి, ఇయర్ రింగ్స్ పెట్టి ఉంగరం పెడితే అటువైపుగా వెళుతున్న ప్రియని చూసింది శ్వేత. చూసి ఎలాగైనా సరే దీన్ని ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేసి
చేసి వీళ్ళందరి మధ్యలో నుంచి లేకుండా చెయ్యాలనే. ఎలా ఉందే అని అడిగాడు అభే. ఎలా ఉందా, నీ మగతనం అంతా రెచ్చగొడుతోంది బావా, నీ అందమంతా పిచ్చెక్కిస్తోంది బావా, నువ్విచ్చే సుఖమంతా ఆనందాన్ని కలిగిస్తోంది బావా, నీ ఒళ్ళు మెరిసిపోద్దే చూసావా, ఆ టైంలో ఆ మెరుపులు ఈ మెరుపు ముందు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి బావా, అంటే చెడిపోయావే నువ్వు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చెడగొట్టావు నువ్వు నన్ను, రోజు నిద్ర పట్టట్లేదు తెలుసా, పిచ్చి పిచ్చి ఊహలు పిచ్చి పిచ్చి కోరికలు, ఎప్పుడు క్లోజ్ అవుదాం, ఏంటి ఇంట్లోనా, ఏం పర్వాలేదు, ఏ మనం కాబోయే మొగుడు పెళ్ళాలో మనం క్లోజ్ అవ్వకూడదని ఎవడు చెప్పాడు, ఈరోజు రాత్రంతా నువ్వు నిద్రపోయినా నన్ను పోనిచ్చినా ఊరుకునేది లేదు అని ఇద్దరు అర్లీగా భోజనాలు అయిపోయిన తర్వాత ఇక అభిని తీసుకొని శ్వేత టెర్రస్ మీద ఉన్నటువంటి ప్రత్యేకంగా వేయించిన పెంట్ హౌస్లోకి, అది గ్లాస్ రూమ్ లాగా ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళిపోయి నైట్ అంతా ఇంటిమేట్ అయి క్లోజ్ అయిన తర్వాత అలిసిపోయి అభి మీద పడి అలా పడుకొని అభి మంచి నిద్రలో ఉన్నప్పుడు మత్తుగా ఉన్నాడా లేదా అని బాగా అలిసిపోయినట్టున్నాడు. బిడ్డ కష్టపడ్డాడు కదా ఒకసారా రెండు సార్ల, మన ఆనందం తీర్చాలంటే నేను వీడికి వేసే టాబ్లెట్ల రేంజ్కి వీడు ఆల్మోస్ట్ ఎక్కడ పడిపోయిపోతాడు నిద్ర, ఆ రేంజ్లో నేను సుఖపడతాను అనుకొని పడుకున్నాడని 3-4 సార్లు కన్ఫర్మ్ చేసుకొని అతని పక్క నుంచి అలాగే బెడ్షీట్ చుట్టుకొని లేచి వెళ్ళిందే. వెళ్ళిన తర్వాత తన రూమ్లోకి వచ్చి ఆ డైమండ్ నెక్లెస్, ఉంగరము, అలాగే ఇయర్ రింగ్స్తో కలిపి ఉన్న సెట్ తీసుకుంది. తీసుకొని డైరెక్ట్గా కిందకు వచ్చింది, సర్వెంట్ క్వార్టర్స్లోకి వచ్చింది. అయితే అక్కడ ప్రియా లేదు, వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ప్రియ వచ్చేలోపు తీసుకెళ్ళి ప్రియా వాళ్ళు ఉండేటటువంటి రూమ్లో పాత బట్టల మధ్యలో దాచేసి తన నెక్లెస్ బాక్స్ని గబాగబా మళ్ళీ ఏమీ ఎరగనట్టు వెళ్ళి అభి గుండెల మీద పడుకుంది. తెల్లారి ఒళ్ళంతా నొప్పులతో, చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా, మరే నువ్వు ఇంత ఇదనుకోలేదే తల్లి, మగాడికి కూడా వాడి మగతనాన్ని రెచ్చగొట్టి గుర్తు చేస్తావు నువ్వంటే ఏది, అంతమాత్రం దానికే ఏ సాటిస్ఫై అవ్వలేదు లేదా నువ్వు, అంటే అబ్బా అంతోటి మగాడివి మరి నువ్వు, అంటే చెప్తా నీ పని ఉండు అనేసరికి పో బావా అనే కిందకు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్లు చేశాక, బావా ఈరోజు నువ్వు నిన్న తెచ్చిన డైమండ్ నెక్లెస్ అందరికీ చూపించాలి, చూపించలేదని వెళ్ళి అమ్మో నా డైమండ్ నెక్లెస్, అయ్యో నా డైమండ్ నెక్లెస్, కుయ్యో మొర్రో దేవుడో తండ్రో కనపట్లేదంటే కంగారు పడకే, ఇంట్లోకి ఎవరు వస్తారో, మరీ అంత ఇదైపోతావో అని, ఎవరో రావటం ఏంటి బావా అలా మాట్లాడతావో అని తను సీసీ కెమెరాస్ ఆఫ్ చేసి వెళ్ళి ప్రియ రూమ్లో పెట్టొచ్చింది తన నెక్లెస్ని. తనేమైనా పిచ్చిదా, సీసీ కెమెరాల్లో చెక్ చేసి చూస్తే శ్వేత రూమ్లోకి ఎవరు వచ్చినట్టు వెళ్ళినట్టు లేదు, కానీ ఈ టైం నుంచి ఈ టైం దాకా సీసీ కెమెరాలు ఆఫ్ అయినాయి బావా, నేనప్పుడు అలిసిపోయి నీ గుండెల మీద పడుకొని ఉన్నాను, ఎవరొచ్చారంటావు ఆ టైంలో, 25 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్ అత్తా, 10,000 20,000 కాదు అమ్మా నేను వదిలేయటానికి అనే పాటికే మొత్తం ఇల్లు వాకిలే అందరి గదులు వెతకటం అయిపోయిన తర్వాత పని వాళ్ళు బయటకు వెళ్ళటానికి వీల్లేదంటే సెక్యూరిటీ వాళ్ళు క్లోజ్ చేసి సర్వెంట్ క్వార్టర్స్ మొత్తం ఒకసారి వెతకాలి అనేసరికి వెతకటం మొదలు పెడితే ప్రియ రూమ్లో పాత బట్టల్లో దొరికింది శ్వేత డైమండ్ నెక్లెస్ ఉన్నటువంటి బాక్స్. దాంతో తీసుకొచ్చి ఇచ్చేసరికి ప్రియని పడేసి తుక్కు తుక్కు కింద చచ్చిపోయిందో బ్రతికుందో కూడా తెలియకుండా నోట్లోంచి నురుగులు కక్కేంత వరకు చావ బాధేసింది శ్వేత. చావ బాధేసి నువ్వే తీసావు నేలబారుదానా చీప్దానా, ఒక అమ్మ అబ్బకు పుట్టిన దానివేనంటే నువ్వు, నీతి జాతి లేనిదానా, నీ అమ్మ ఎంతమంది దగ్గర తన తాను తార్చుకొని కందే, నీకు ఇలాంటి బుద్ధులు వచ్చాయి, నువ్వు కులతవి పతితవి వేసవి కాబట్టే నువ్వు ఇలాంటి దొంగతనాలకి నీచమైన వాటికి దిగజారిపోయావు, నీ బతుక్కి 25 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్ కావాలా, అవునులే నీలాంటి వాటికి లో క్లాస్ బుద్ధులు ఎక్కడికి పోతాయనే వాటికి చిన్న అప్పుడు వేరే విషయం, కొడితే పడింది తిడితే పడింది అంటే పడింది వచ్చాక పడింది, కానీ ప్రియకి కూడా ప్రాణం విరక్తి చెందిపోయి శ్వేతని లాగిపెట్టి కొడితే వెళ్ళి కింద పడింది. పడేసరికి పట్టా 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 శ్వేతకు కూడా ప్రియ చేతులు బాగా పడ్డాయి. పడేసరికి ఎవరే తీసింది నువ్వు చూసావా నేను తీసానని, నా చిటికిన వేలి కాలి గోటితో సమానం నీ నెక్లెస్, ఎవడికి కావాలి, నేను తీసానని నువ్వు చూసావా, ప్రూవ్ చేయి నేను తీసినట్టు,
నీ గదిలోనే దొరికింది కదే, ఏ పనికి మాలిన అలగాది, ఏ పనికి మాలిన నీతి మాలిన నీతి జాతి లేనిది తీసుకొచ్చి పెట్టాయో నా గదిలో. ఆ దేవుడు ఉన్నాడు, దేవుడి మీద ప్రమాణం చేసి నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి, బామ్మ మీద ఒట్టేసి, నేను చచ్చినంత ఒట్టేసి, నేను అసలు ఆ వస్తువు వైపు చూసింది కూడా లేదు, నన్నే కొడతావా నువ్వని శ్వేత తిరగబడేసరికి ప్రియ మళ్ళీ చెయ్యెత్తితే అభి ప్రియని లాగి ఒక్కటి తీశాడు చెంప మీద. చేసింది దొంగతనం, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవటం ఒకటే. నీ నెక్లెస్ నీకు దొరికింది కదా, నువ్వు పద ముందు నువ్వు మారావనుకున్నాను, పెద్దయ్యావనుకున్నాను, చదువుకున్నావనుకున్నాను, సంస్కారం వచ్చిందనుకున్నాను, అలాంటిదే పశువు నుంచి మృగానికి మారావన్నమాట. మనుషుల్ని కొట్టి నువ్వు చేసిన దొంగతనాలనే రూపుమాపుదాం అనుకుంటున్నావన్నమాట, చీ యు చీప్ లేడీ అని అభి అక్కడి నుంచి శ్వేతను తీసుకొని వెళ్ళిపోయాడు. నా మేనగోడల్నే కొడతావా అని మాలిని, నా కూతుర్నే కొడతావా అని కనకం ఎర్రగా కొరకంచులు కాల్చి ప్రియ ఒళ్ళంతా వాతలు పెట్టి చావ కొట్టేసి ఈడ్చుకెళ్ళి సర్వెంట్ క్వార్టర్స్లో పడేయమన్నారు. ఆ అమ్మాయి ఆ గాయాలు మాని మళ్ళీ బయటికి రావటానికి నెల నుంచి నెల 15 రోజులు టైం పట్టి ఒళ్ళంతా పులిసిపోయి మనిషికి తిండి తిప్పలు లేక అస్థిపంజరంలా తయారై బయటకు వచ్చింది. అసలు నేను ఈ దెబ్బలు ఎందుకు తినాలి, ఈ దివాణంలో ఎందుకు ఉండాలి, నేను బయటికి వెళ్ళిపోయి నా బతికేదో నేను బతికితే అసలు నా మీద వీళ్ళ దాష్టికం ఏంటి, నేనెందుకు పడుండాలనే ఆ అమ్మాయి గుండె ప్రతిక్షణం రగిలిపోతూనే ఉంది బాధతో. ఈలోపు మాలిని ఏ పరమహంస గారు వచ్చారని తెలియటంతో స్వామీజీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే ఆయన జాతకాలు చూసి, నీకు ఏ రోజో చెప్పాను వీళ్ళిద్దరి జాతకాలు కలవవు వద్దు అని, నేను చెప్పిన జాతకం ప్రకారం నువ్వు వివాహాలాంటి చెయ్యాలి ఇలా వద్దు అని, కానీ మీరు చెప్పింది నేను చెయ్యలేను, నా మేనకోడలతోనే చేసి తీరాలి, ఇన్ని హోమాలు ఇన్ని యజ్ఞాలు ఇన్ని యాగాలు చేయించినా ఏమాత్రం దోషం పోలేదా, ఏమీ పోలేదు, దోషం పెరుగుతూనే ఉందే, నువ్వు ఇంకా చాలా తప్పులు కూడా చేశావు, ఏంటో తెలుసా, నీ కొడుకునే ఆ అమ్మాయిని ఒకే చోట ఉంచటం, నీ కొడుకు పెళ్లి కాకుండా ఆ అమ్మాయితో శారీరక కలయికలు, వాళ్ళిద్దరి రక్తాలు కలవటాలు, వాళ్ళిద్దరూ చాలా ఇంటిమేటెడ్గా క్లోజ్గా ఉండటాలు, ఇవన్నీ తప్ప తప్పున్నారా, తల్లిగా నువ్వు పెళ్ళయ్యేంత వరకు పరస్త్రీని తాకరాదని కొడుకు చెప్పాల్సింది పోయి నువ్వే కాలు జారమని చెప్పినట్టే తయారయ్యాడు నీ కొడుకు, ఇక నీ మేనగోడలకి నీ కొడుక్కి నువ్వు చేసినా ఆ పెళ్ళి నిలబడదు, నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను, జాతకంలో దోషం నానాటికి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు, నువ్వు చేసినా ఈ పెళ్ళి నిలుస్తుందని నేను అనుకోననే ఆయనంటే మాలిని ఇంటికి వచ్చింది. ఆలోచించుకుందే ఏది ఏమైనప్పటికీ ఇంకా వేద పండితుల్ని పిలిపించింది, జాతకాలు వేయించింది, వాళ్ళు శాంతులు అన్నారు, హోమాలు అన్నారు, యజ్ఞాలు అన్నారు, యాగాలు అన్నారు, కొడుకుని మేనగోడల్ని కూర్చోబెట్టి విడివిడిగా కలిపి తను మొగుడు కలిసి అన్న వదినలతో కలిపి భారీ ఎత్తున అన్నీ చేయించిందే. ఇక పరమహంస గారితో పెట్టుకుంటే అవటం లేదని వేరే పెద్ద స్వామీజీ అని ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించి ఎంగేజ్మెంట్దే వచ్చిన తర్వాత కొడుక్కి మేనగోడలకి భారీగా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ జరిపించింది. పెళ్ళి ముహూర్తం కూడా ఖరారు చేద్దామనుకొని ఎందుకో మళ్ళీ మనసు కీడువైపు పీకిందే. మనసు కీడువైపు పీకే మళ్ళీ ఒకసారి వెళ్ళి పరమహంస గారిని కలిస్తే సృష్టికి విరుద్ధంగా, దేవుడికి విరుద్ధంగా, దేవుడు రాసిన రాతకి విరుద్ధంగా, గ్రహాల గమనాలకు విరుద్ధంగా నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఒకసారి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, మహాపాపాన్ని చేశావు, ఆ పాపం ఆ తప్పు నిన్ను వెంటాడి వెంటాడుతూనే ఉందే, అదే నీ కొడుకు జాతకంలో ఎంత పెద్ద దారిద్ర్యాన్ని తీసుకొచ్చి పెట్టిందే, మళ్ళీ నువ్వు ఇంకొక మహాపాపానికి తెర లేపబోతున్నావు, ఇది నువ్వు చేస్తున్న చాలా పెద్ద తప్పు మాలిని అని చెప్పినా నేనేమీ చెయ్యలేను, ఎప్పుడో అశక్తురాలిని అనుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు చెప్పినట్టు మీరన్న వాళ్లతో నా కొడుకు వివాహం నేను చెయ్యటం కల్లా, నా మేనగోడలతోనే నా కొడుకు వివాహం అవ్వాలి, మీకు దండం పెడతాను, మీరే ముహూర్తం పెట్టాలి, మీరు పెట్టిన ముహూర్తం అయితేనే వాళ్ళు 100 ఏళ్ల పాటు చల్లగా ఉంటారు, అంటే ముందైతే చేయించవలసిన హోమాలు యజ్ఞాలు ఉన్నాయి అవి చేయించినా
ఈలోపు 3 నెలల కాలం పట్టుద్దే, 100 రోజుల తర్వాత వచ్చి నన్ను కలు, పెళ్లి ముహూర్తం పెడతానికే, కుదురుద్దేమో చూస్తానన్నాడు ఆయన. దాంతో మాలిని తిరిగొచ్చి ఆయన చెప్పిన ప్రకారం వేద పండితుల్ని పిలిపించే. ఒకవైపున ఒకటే దీర్ఘాలోచన పడిపోయింది మనిషికి. యజ్ఞాలు, యాగాలు, హోమాలు జరుగుతూనే ఉన్న ఇంట్లో ఆపకుండా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని శ్వేత అభితో ట్రిప్పులకు వెళ్ళొచ్చే. ఇక పగలని రాత్రని తేడా లేకుండా ఇంటిమేట్ అయిపోతూ ఆఫీసు నుంచి హోటల్స్కి వెళ్ళటం, హోటల్ రూములకి వెళ్ళటం, ఇక ఇద్దరూ కలిసే డైరెక్ట్గా పైన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే అందులోనే క్లోజ్ అయిపోవటం. అసలు అందరికంటా పడుతున్నారు వీళ్ళు క్లోజ్ అయిపోతూ. మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంతకుముందు తెలుసు, తెలిసిరా వీళ్ళు బయటపడేలా చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఓపెన్ అయిపోయి చేస్తున్నా పర్లేదులే అన్నట్టు వాళ్ళేమీ తప్పుగా అనుకోరు కాబట్టి అలా నడిచిపోతున్నాయి రోజులు. మాలినికి దిగులు ఎక్కువైపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది, ఆలోచన ఎక్కువైపోతుంది. ఒకవైపున రోజులు ఇలా జరుగుతూ, కాలం ఇలా జరుగుతూ 1 నెల రోజుల కాలం గడిచిపోయింది. ఈలోపు శ్వేత మనసులో ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో తెలియదు. ఒకవైపున శరీరాన్ని అభి సుఖపెడుతున్నా, తన కోరికల్ని అభి తీరుస్తున్నా, డబ్బుతో సుఖాలు మరిగినటువంటి శరీరం, ఇక అత్త ఒకవైపు నుంచి బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి డైమండ్ సెట్ల దాకా అత్త అన్నిటినీ ఇస్తున్నా, అమ్మా నాన్నలో అన్ని సుఖాలని ఇస్తున్నా, తన మనసులో ఒక లోటు ఏర్పడింది, అది ప్రేమ. అభి విషయంలో తనకి చిన్నప్పటి నుంచి అభి మీద ఆశ ఉంది, కోరిక ఉంది, ఆస్తి మీద ఇష్టం ఉంది, డబ్బు మీద వ్యామోహము ఉంది. అమ్మా నాన్నలు చెప్పారు వాళ్ళ మాట జవదాటకూడదు, అత్త కోరుకుంది కాబట్టి ఆ మాట కాదనకూడదని అతనితో క్లోజ్ అయింది. నిజం చెప్పాలంటే అభి అందగాడు, తన్నే సంతృప్తి పరుస్తాడు, ఆ విషయంలో ఢోకా ఏమీ లేదు. అష్టైశ్వర్యాలన్నీ ఉన్నాయి కానీ ప్రేమ, ఆ ప్రేమ తను వెతుక్కుందే ఆఫీసులో తన సెక్టార్లోనే తన కింద పనిచేసే సుజిత్ అనే వాడి దగ్గర. సుజిత్ చూడటానికి యావరేజ్గా ఉంటాడు అభితో పోలిస్తే. కానీ సుజిత్ ఒకరోజు శ్వేత వర్కర్స్తో మాట్లాడుతూ పడబోతుంటే ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాగాడు. పెదవులకి పెదవులు టచ్ అయినాయి. అప్పటి వరకు అభితో 2 సంవత్సరాలుగా ఇంటిమేట్ అవుతున్నా ఏదో తెలియని సుఖం, స్పర్శ సుజిత్ ముట్టుకోగానే అనిపించింది. ఆ తర్వాత సుజిత్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సుజిత్ తన మీద కేర్ తీసుకోవటం, తను ఏదైనా చెప్తే అది కరెక్ట్ అని తనని సపోర్ట్ చేయటం, మేడం మీరు ఇది తీసుకుంటే డెసిషన్ సక్సెస్ అవుతాం చూడండి అని తన్ని ఎంకరేజ్ చేయటం, తన వెనకాలే తన సైట్ దగ్గరికి వెళితే రావటం, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ మీటింగులకి తన వెనకాలే రావటం, సుజిత్కి ప్రమోషన్ ఇచ్చి తన పిఏని చేసుకుని తన పక్కనే పెట్టుకుంది. ఆ తర్వాత ఎందుకో సుజిత్ మీద విపరీతమైన ఆరాధన, సుజిత్ మీద ప్రేమ కలగటం మొదలైంది. సుజిత్కి అంత పెద్ద ఫ్యామిలీ ఏమీ లేదు, ఉన్నది అమ్మ నాన్న. అన్నయ్యకి ఎప్పుడో వాళ్ళ అత్త కూతురుతో పెళ్ళైపోయి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాళ్ళమ్మ నాన్నని సుజిత్ చూడాల్సిన అవసరం ఏమీ లేదు, వాళ్ళకి ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, తినటానికి ఉండటానికి ఇల్లు వాకిలి, వాళ్ళ వరకు వాళ్ళకి బాగానే ఉంది. ఇక సుజిత్ కెరియర్లో పైకి రావాలి అనుకుని ఎంటెక్ చేసి ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి తిరిగొచ్చి ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాడు. తెలివైన వాడే, చురుకైన వాడే, ఇక చూడటానికి బాగానే ఉంటాడు. శ్వేతకి సుజిత్ తెగ నచ్చేయటంతో అతని ఒళ్ళో పడుకోవటం, అతని మీద పడి నవ్వటం, అతను తినేవి ఇంగ్లీష్ స్పూన్తో తీసుకుని తినటం, అతనికి తినిపించటం, అతన్ని కావాలని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా హక్ చేసుకోవటం, అతను నుదురు మీద ముద్దు పెట్టడం, జుట్టు అతన్ని నిమరటం, కీప్ ఇట్ అప్ అంటాం, క్యారీ ఆన్ అంటాం, నువ్వేది చేసినా అది అద్భుతంగా ఉంటుందంటాం, కావాలని అతనికి వాచ్ గిఫ్ట్ ఇవ్వటం, అతనికి బైక్ గిఫ్ట్ ఇవ్వటం, కార్ గిఫ్ట్ ఇవ్వటం, అతనితో క్లోజ్గా ఉండటం, డిన్నర్లకు వెళ్ళటం, లంచ్లకు వెళ్ళటం, అతన్ని తీసుకొని బిజినెస్ ట్రిప్ అని వెళ్ళి అతనితో ఇక అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసిందే. ప్రపోజ్ చేసి లైఫ్లో చిన్న చిన్న తప్పులు ఏవో తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్నలు చెప్పారనో మేనత్త చెప్పిందనో చేశానేమో తప్ప నేను పెద్ద పెద్ద తప్పులేం చేయలేదు, నువ్వంటే నా
నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అనే పాటకి ఎందుకు మేడం ఇవన్నీ? మీకు మీ బావగారికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అభీ సార్తో ఏదో టైం పాస్ చేయడానికి ఇలా చెప్తున్నారా? మా బోటి వాళ్ళ జీవితాలతో నేను మిమ్మల్ని ప్రేమించి ఏం చేసుకోమంటారు మేడం? నాకు మీ పాస్ట్ అక్కర్లేదు, మీ ప్రజెంట్ మీ ఫ్యూచర్ కావాలి నాకు, మీరు నాతో ఉండటం కావాలి, మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా చెప్పండి, అభీ సార్ని కాదనగలరా చెప్పండి, ఎందుకు వచ్చిన ప్రేమలు మేడం? మీ వాళ్ళు నన్ను కొట్టి తిట్టి చంపేస్తారు, నేను మిమ్మల్ని హ్యాపీగా లగ్జరీగా అభీ సార్ చూసుకున్నట్టు ఎటూ చూసుకోలేను, నా స్థాయి ఏంటి, నా స్థితిగతులు ఏంటి చెప్పండి. మీలాంటి వాళ్ళు ప్రేమకి ఒకళ్ళు, అలాగే పెళ్ళికి ఒకళ్ళనే. మీ ఫిజికల్ నీడ్స్ ఆల్రెడీ మీరు అభీ సార్తో క్లోజ్ అయ్యి కార్లో 10-15 times క్లోజ్ అవటం నేను చూశాను. అయినా నాకు శరీరానికి ఏం జరిగిందనేది ఇంపార్టెంట్ కాదు, మనసు నాది అంటున్నారు. ఆ మనసులో నేనే ఉన్నానని, ఉంటానని, మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వండి, అప్పుడు నమ్ముతాను నేను మిమ్మల్ని అన్నాడు సుజిత్. సుజిత్ ఏం పిచ్చోడు కాదు, శ్వేత ఎంతైనా డబ్బున్న కుటుంబంలో పుట్టి పెరిగింది. సుజిత్కి శ్వేత ఒక అందగత్తె, పైగా శ్వేత పేరు మీద ఎంతో కొంత డబ్బు వాటాగా వస్తుంది. తను హ్యాపీగా లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్ అనుభవించవచ్చు. మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టి పెరిగాడు తను. చిన్నప్పటి నుంచి తను చదివించడానికి, అన్నను చదివించడానికి అమ్మా నాన్న చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత అబ్రాడ్ పంపించడానికి ఇంకా కష్టపడ్డారు. అన్నయ్య ఇప్పటికే అబ్రాడ్లో ఉంటూ అన్నయ్య వదిన ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకుని తలమునకలైపోతున్నారు. తన లైఫ్ అలా కాకుండా ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవచ్చు శ్వేతని చేసుకుంటే. ఈరోజు రోజుల్లో యువతి క్యారెక్టర్ ఉన్నటువంటి వర్జిన్ అనేదే ఎవడు చెప్పగలడు? మగాడిని చెప్పలేడు, ఆడదాన్ని చెప్పలేడు. ఓపెన్గా ఇదే అభితో క్లోజ్ అయిందనే విషయం అందరికీ తెలుసు. తనే చూశాడు కారుల్లో ఎన్నోసార్లు అభితో ఇంటిమేట్ అవటం. శ్వేత పర్లేదు, ఒకడితోనేగా, అది దాని బావతోనేగా, ఇలాంటివన్నీ చూసి చూడనట్టు పోవాలంటే డబ్బు కావాలి, క్యారెక్టర్ కావాలి అంటే ఒకే దగ్గర దొరకవు. చూడటానికి ఇది బాగానే ఉంటుంది, తనంటే పడి చస్తుందే, తనే కావాలి అనుకుంటుంది. ఎలాంటి ఆడదాన్ని కుక్కని చేసి తిప్పుకోవచ్చు, దానికి ప్రేమనే ముష్టేస్తే చాలు, అది కుక్కలా తిరుగుద్ది తన చుట్టూ అనే సుజిత్ అన్న మాటలకే ఇక మనసులో ఇవన్నీ అనుకుంటూ పైకి మాత్రం సుజిత్ నన్ను పెళ్లి చేసుకుంటారా చెప్పండి మేడం అని అడిగేసరికి నన్ను మేడం అనొద్దురా నువ్వు అనే అతనికి ఖరీదైన దాదాపు 30 lakh rupees డైమండ్ రింగు అతని ఫింగర్కి పెట్టేసి అతని మెళ్ళో ప్లాటినం చైన్, డైమండ్స్ పొదిగిందేసి బ్రేస్లెట్ పెట్టి అతనికి లిప్ లాక్ పెట్టి ఆ బీచ్లోనే అతనితో ఇంటిమేట్ అయ్యి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు బావతో నేను ఇంటిమేట్ అయ్యి క్లోజ్ అయినప్పుడు కూడా నేను బర్త్ కంట్రోల్ యూస్ చేశాను, నీతో నేను అది కూడా యూస్ చేయకుండా క్లోజ్ అయ్యాను. ఇప్పుడు తెలుసా మనిద్దరము రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలా ఉన్నాను, నిజమైన సంతృప్తి తృప్తి పొందాను. నేను నిన్ను పెళ్లి చేసుకోనని, నిన్ను దూరం పెడతానని ఎందుకు అనుకుంటున్నావు? అసలు అలా ఎందుకు అనుకున్నావు పిచ్చోడా? నీకేం తెలుసురా నా ప్రేమ ఎలాంటిదో, నీకు చెప్పినా అర్థం కాదు అని తన గుండెల మీద ఫౌండేషన్ తుడిచేసుకొని, చెప్పరాని చోట్ల ఫౌండేషన్ తుడిచేసుకొని చూపిస్తే అక్కడ ఒక చోట సుజిత్ ఫోటో, మరొక చోట సుజిత్ పేరు వేయించి ఉంది. ఇదంతా మా బావ కనపడకూడదని వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ వేసుకుంటున్నాను తెలుసా? నీకేం తెలుసు మా ఇంట్లో ఎవరికి కనపడకుండా నేను ఎలా మెయింటైన్ చేసి మేనేజ్ చేసుకొస్తున్నానో? నా ప్రేమ ఆకాశమంతా ఉన్నతమైందే, నువ్వెప్పుడురా అర్థం చేసుకుంటావు? నిజమే, చిన్నప్పటి నుంచి డబ్బుల కోసమని మా అమ్మ నాన్నలు చెప్పారనో, మా అన్నయ్యలు చెప్పారనో, మా అత్త చెప్పిందనో మా బావే ప్రపంచం అనుకున్నాను. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడదానిగా కోరికలు కలిగినాయి, మగాడంటే పక్కనుంది బావే, పరాయి అబ్బాయిలతో నేను తప్పులు చేసే ఛాన్సు నాకుండదు, కాబట్టే ఎవరితో క్లోజ్ అవ్వలేను. నాకెంతమంది ప్రపోజ్ చేసినా సేమ్ క్లాస్లో మా బావుంటాడు నా పక్కనే. కాబట్టే ఆ తర్వాత అనుకోని సిచ్యువేషన్లో ఏదో చిన్న వయసులో తెలిసి తెలియని తప్పులు కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఆడామాగ పక్క పక్కనే ఉంటే రెండింటి మధ్య చలనాలు రావటం అనేది సహజం. అలా జరిగిపోయిన తప్పుల్ని నేను నీ దగ్గర దాచాలనుకోవటం లేదు. అలాగనే శరీరాన్ని ఇవ్వగలిగిన నేను అతనికి నా మనసును పంచుకోలేకపోయాను. అతని మనసు ఏ రోజు ప్రేమపూర్వకంగా
ప్రేమతో మేము క్లోజ్ అయ్యామని నీకు అబద్ధం చెప్పలేను, ఏమో ఆ క్షణానికి మా శరీరాలకే అలా అనిపించేది, అనిపించిన క్షణం ఆ కోరికని తీర్చేసుకోవాలి, మనకు ఆకలి వద్దన భోంచేస్తాం, కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆ మృష్టాన్న భోజనం ఎవరన్నా పెడతారన్నా మనం తినగలుగుతామా, కానీ నీకు విషయం చెప్పన నా మనసుకు వేస్తోంది ఆకలి, అది నువ్వు మాత్రమే తీర్చగలవు, అభి తీర్చలేడు, నన్ను దూరం పెట్టొద్దు సుజిత్ అని 1 వీక్ పాటు అతన్ని గదిలో నుంచి బయటకు కూడా రానివ్వకుండా స్వర్గ సుఖాలు చూపించి క్లోజ్ అయ్యి అతని అకౌంట్లో ఇంత అమౌంట్ అని ట్రాన్స్ఫర్ చేసేసి అతన్ని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయమనమని, నీకేం తక్కువ చేశానురా, కారు కొనిచ్చాను, బైక్ కొనిచ్చాను నీ కోసమని, ఇదిగో ఫ్లాట్ తీసుకున్నాను, నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాను, ఇక నుంచి నేను నీ ఫ్లాట్కే వస్తాను, అక్కడే మనం క్లోజ్ అవుదామో. వద్దు మేడం, మీరు ఇవన్నీ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు మీరు కావాలి, నా భార్యగా కావాలి, నేను మీ భర్తగా ఉండాలి, అది కదా మేడం నిజమైన ప్రేమ అంటే. అయ్యో పిచ్చోడా, నీకు ఈ ప్రేమ ఏంట్రా, నాకు నీ మీద అదే ప్రేమ కలుగుతోంది, ఏం చెయ్యాలి, నువ్వు నన్ను ఇలా టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు అని, నువ్వంటే నాకు పిచ్చిరా అని మళ్ళీ అతన్ని మీదకు లాక్కొని క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత పిచ్చిదానిలా తయారైపోయింది. సుజిత్ అభి సార్ వచ్చారని పక్కకు వెళ్ళిపోయినా, తను కొంచెం అవాయిడ్ చేసినా, కలిసి మీ ఇద్దరు డిన్నర్కి వెళ్ళండి, మేం పని వాళ్ళం కదా అని తను పక్కకు తప్పుకున్నా, అయ్యో 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 అనే గుండె రగిలిపోవటం మొదలైంది. స్నానం చేసేటప్పుడు మిర్రర్లో అతని ఫోటో తన గుండెల మీద, చెప్పుకోరాని చోట అతని పేరు పులకింతలు రేపుతుంటే అతనితో కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి తప్ప అభితో ఇన్నాళ్ళుగా కలిసిన క్షణాలు గుర్తు రావట్లేదు. ప్రేమ 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 ప్రేమ, పిచ్చివాళ్ళని చేసేస్తుంది ఈ ప్రేమ అనే చివరికి సుజిత్ తిన్న చాక్లెట్ పేపర్స్, చివరికి సుజిత్ ఎంగిలిది ఏదైనా సరే ఆఫీసులో ఎవరికి తెలియకుండా తెప్పించుకొని తను తినటం, సుజిత్ తాగిని తను తాగటం, సుజిత్ కర్చీఫులు దాచుకోవటం, సాక్సులు దాచుకోవటం, అతనికి సంబంధించిన చివరికి అతను వేసుకునే ఇన్నర్ వేరు దాచుకోవటం, వాటన్నిటినీ తన గదిలో వేసుకొని పిచ్చిదానిలాగా వాటి ముద్దులు పెట్టుకుంటూ చూసుకుంటూ పడుకోవటం, అతని ఫోటోలు సెల్ ఫోన్ నిండా నింపేసుకోవటం, అతనితో కలిసి కారులో లాంగ్ డ్రైవ్ వెళుతూ క్లోజ్ రావటం, అతన్ని తనుకున్న ఫ్లాట్లోకి తీసుకెళ్ళి ఉంటావా సస్తావా అని అక్కడే ఉంచటం, ఆ తర్వాత అతనితో క్లోజ్ అవ్వటం, ఈ విషయాలు బయటకేమీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడటం, ఇలా మేనేజ్ చేసుకొస్తుంది ఒకవైపు నుంచి శ్వేత. అయితే ఒకవైపున రోజులు గడిచిపోతున్నాయి, మాలినికి ఆయన చెప్పిన టైం, పరమహంస గారు చెప్పిన టైం దగ్గరకు వచ్చేస్తోంది, 90 రోజులు అయిపోయినాయి, ఇంకో 10 రోజుల్లో ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి అని ఆలోచిస్తూనే ఉంది. అయితే 100 రోజులు అయిపోయినాయి, అమ్మయ్య అనే హోమాలు అయిపోయినాయని పరిగెత్తుకుంటూ వెళ్ళి పరమహంస స్వామీజీ కాళ్ళ మీద పడింది. మాలిని, పోయిందా స్వామి, మీరు చెప్పినట్టు చేయించాను, హోమాలంటే నాకేమీ పోయినట్టు కనిపించట్లేదు, అంటే మీకు దండం పెడతాను స్వామి, ఎలాగైనా సరే వాళ్ళ పెళ్ళి జరిగి తీరాలి, నువ్వు చేసిన ఒక మహాపాపం నిన్ను వెంటాడుతూనే ఉంది, నీ వెన్నంటే ఉంది, నువ్వు ఎంత పాపాలు పోయేలా చేయిద్దామనుకుంటున్నా అవి నీ కొడుకునే వెన్నంటి వస్తూనే ఉన్నాయి మాలిని, అంటే మీ కాళ్ళు పట్టుకుంటాను స్వామి అని ఆయన అడుక్కుంటే, సరే ఒకే ఒక్క ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి 1 నిమిషం అటు ఇటు కూడా కాకుండా నువ్వు కనుక పెళ్ళి జరిపించేయాలి నీ కొడుక్కి, లేదు అంటే కనుక నీ కొడుకు నువ్వు సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు లెక్క పెట్టుకోవాలి, ఆ తర్వాత 40 రోజుల్లోపు నీ వారసుడు నీకు మిగలడు అని చెప్పాడు ఆయన. ఇక అంతిమ దినం వచ్చేసింది మాలిని, ఆ అబ్బాయికి పెళ్ళి చేయాల్సిన టైం వచ్చింది, నేను చెప్పే పెళ్ళి చేస్తావో నువ్వు అనుకుంటున్న పెళ్ళే చేస్తావో, ఒకే ఒక్కరోజు ఒకే ఒక్క ముహూర్తం, ఆ ముహూర్తంలో ఉంది గంటసేపు, ఆ గంటలో ఉంది 10 నిమిషాల సమయం, ఆ 10 నిమిషాల్లో ఏం చేస్తాడో ఆ ఈశ్వరేచ్ఛ, మీరు కూడా పెళ్ళికి రావాలి, మీ దీవెనలు అందించాలి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు వచ్చి మన యజ్ఞశాలలో ఉండండి స్వామి, ఇంటి నుండి నేను మీకు పచ్చి మంచినీళ్ళు కూడా పంపనంటే నీ చేత్తో ఇచ్చే అవి నేను తాగితే అవి నాకు దేంతో సమానమో నీకు బాగా తెలుసు అన్న తర్వాత నాకు కావలసినవి నా శిష్యులే ఇస్తారు, జరగబోయేది ఈశ్వరమాయో విష్ణుమాయో బ్రహ్మమాయో
త్రిమూర్తులమాయో త్రిమాతలమాయో చూడటానికి నేను వస్తానులే అనే ఆయన మాటిచ్చేసరికి అంతే చాలని వచ్చింది. ధూమ్ధామ్గా పెళ్లి ఏర్పాట్లకి ప్రిపరేషన్లు స్టార్ట్ చేసింది. మెహందీలు, హల్దీలు, సంగీతులు, శుభలేఖలు కొట్టించడం, వాటికి సంబంధించిన నగలు కొనడం, షాపింగులు చేయటం హడావిడీల్లో మునిగిపోయారు ఇంట్లో వాళ్ళంతా. శ్వేత రగిలిపోతుంది దుఃఖంతో. ఆ కోపం అంతా ప్రియ మీద చూపించి చావ బాధేస్తుంది. ప్రియ కనపడితే ఒకవైపున అభి క్లోజ్ అవుతామని దగ్గరకు వస్తే అభితో క్లోజ్ అవుతూ కూడా సుజిత్నే తలుచుకుంటూ మైమరిచిపోయి క్లోజ్ అయిపోతుంది అభితో. ఇదివరకు ఎప్పుడు లేదు ఏంటో ఇలా అని అడిగితే ఏం లేదు బావా, ఏం లేదంటే ఏదో కొత్తగా ఉన్నావు నువ్వు అని అభి అంటుంటే అవునా అంటాం. కూర్చోటం, బాత్రూంలో గంటలు గంటలు షవర్ టబ్బుల్లో ఏడవటం. సుజిత్ ఇదే జరుగుద్దని నాకు తెలుసులేండి, ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, నేనే స్థాయి హోదా మర్చిపోయి మీకు క్లోజ్ అయ్యి మీ మీద ప్రేమను పెంచుకున్నాను. ఈ పేదవాడి మీద బాగా దయ చూపించారు మేడం, నన్ను భగ్న ప్రేమికుడుగా మిగిల్చేశారు కదూ మీరు, చివరికి నన్ను ఒక షాజహాన్ని చేసేశారు, మజనుని చేసేశారు, దేవదాసుని చేసేసారు, చివరికి నన్ను ఒక రోమియోగా మిగిల్చేశారు. వాళ్ళందరి ప్రేమలు సచ్చినీరా, సమాధుల్లో మిగిలిని, మన ప్రేమను నేను అలా ఎప్పటికీ మిగలనివ్వను పిచ్చోడా అని ఒకవైపున శ్వేత సుజిత్తో చెప్పుకోవటం, ఏడవటం ఒకవైపున ఇలా జరిగిపోతూ ఇక ధూమ్ధామ్గా పెళ్లి వేడుకలు స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ గెస్టులు దాదాపు 1000 మందిని పిలిచిందే. ఒకవైపున బోనస్లు అనౌన్స్ చేసేసారు, ఒకవైపున వర్కర్స్కి అందరికీ కూడా భోజనాలని అవని ఇవని అట్టహాసంగా హంగామాగా జరుగుతూ స్వామీజీకి ఘనంగా స్వాగతం. ఆయన యజ్ఞశాలలో అలా వచ్చి విడిదికి దిగాడు. ఆ తర్వాత ఇక ఎవరి హడావిడీల్లో వాళ్ళుండి ఇంట్లోనే చాలా పెద్ద ప్లేస్ కాబట్టి అక్కడే పందిరి వేయించి పెళ్ళికి సన్నాహాలన్నీ చేయటం మొదలుపెట్టింది మాలిని. చేయటం మొదలు పెడితే వరపూజ చేస్తున్నాడు అభి. చేస్తూ ఉండగా శ్వేత ఆలోచించింది ఆలోచించింది. సుజిత్ అక్కడే పిచ్చోళ్లాగా అటు ఇటు తిరుగుతూ శ్వేత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పేలవంగా నవ్వుతున్నాడు. ఇక దహించుకుపోయే యజ్ఞిలో నేను దహనం కాలేను అనుకుంది. ఒళ్ళంతా ఖరీదైనటువంటి చాలా రేరెస్ట్గా దొరికేటటువంటి నగలతో నింపేశారు, మేకప్ చేశారు. దాంతో ఒక్క నిమిషం మీ అందరూ బయటకు వెళ్ళండి అని సుజిత్ని లోపలికి రమ్మనమని సైగ చేసి మెసేజ్ చేసింది. వచ్చాడు. సుజిత్ని ముద్దులు పెట్టుకొని అక్కడికక్కడే అతనితో మనం వెళ్ళిపోదాం, ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నేను ఈ నరకం భరించలేను, నాకు నువ్వు కావాలి, నువ్వు లేనిదే నేను ఉండలేనురా, బ్రతకలేను అని చెప్పే 3 సూట్కేసులు 3 ట్రాలీలు అతనికి ఇచ్చింది. ఏంటివన్నీ అంటే ఇందులో ఒక దాని నిండా క్యాష్ ఉంది, 2 నిండా నగలున్నాయి, ఇంకో దాని నిండా క్యాష్ ఉంది, 2 నిండా ఒక దాంట్లో నీ బట్టలు ఒక దాంట్లో నా బట్టలు ఉన్నాయిరా అని చెప్పింది. ఒంటి మీద ఉన్న ఈ నగలతో సహా వెళ్ళిపోదాం, మనకి లైఫ్ సెక్యూరిటీ ఉండాలి కదా. ఆ తర్వాత కొన్నాళ్ళకి నువ్వు నేను పెళ్లి చేసుకొని క్లోజ్ అయ్యి మనకి పిల్లలు పుట్టాక వచ్చి అత్తకాళ్ళ మీద పడితే నాకు షేర్ ఇస్తుంది, వాటా ఇస్తుంది అనే నమ్మకం ఉంది, బావ అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉంది, బావ నన్ను త్వరగానే మర్చిపోతాడు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత వచ్చి మనం కనపడదాము అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే నేను ఏర్పాటు చేశాను అని తను ఏర్పాటు చేసిన ప్రకారం వాళ్ళిద్దరిని దాటిచ్చే మనుషులు వచ్చారు అక్కడికే. వీళ్ళిద్దరిని పూర్తిగా చేంజ్ చేసేసి బుర్ఖాలు వేసేసి ఇద్దరికి ముందు లగేజీ బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని బయటకు తరలిచ్చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి వెంటనే ఉన్న ఫ్లైట్లో టికెట్లు తీసుకుని అక్కడి నుంచి వేరే చోట్లకు మారిపోతూ విదేశాలకు వెళ్ళే ఫ్లైట్ ఎక్కేసింది కూడా ఆల్రెడీ శ్వేత సుజిత్తో. అయితే అమ్మాయి ఎంతసేపటికి రాదేంటి ఎంతసేపటికి రాదేంటి, ఇదంతా జరగటానికి శ్వేతకు పట్టిన టైము 20 నిమిషాలు. ఈ 20 నిమిషాల్లో వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి ఆల్రెడీ వేరే ఫ్లైట్ ఎక్కిందాకా కూడా వీళ్ళు ఇక్కడ చూసుకోలేదు. అయితే తలుపులు బద్దలు కొడితే లోపల శ్వేత లేదు. నాకు నచ్చిన వాడితో, నేను మెచ్చిన వాడితో, నన్ను మెచ్చిన వాడితో నేను వెళ్ళిపోతున్నాను, బావతో నేను క్లోజ్ అయ్యా, నన్నా వత్తయ్యా, అప్పుడే పెళ్లి వద్దు అని చెప్పాను, నాకు ఇష్టం లేదని చెప్పాను, నిన్ను అవమానించాలని కాదు, టైం తీసుకుందామన్నాను, కానీ నువ్వు వినలేదు, బావతో ఇంటిమేట్ అవ్వలేదా, అప్పుడు లేని తప్పు పెళ్లి చేసుకోవటానికి వచ్చిందా అని అడిగావు నువ్వు నన్ను, పైగా
నువ్వే నేను బావకు నిజం చెప్తామని అనుకున్నా సరే నువ్వు నిజం చెప్పనివ్వలేదు. దాంతోనే నేను ఇంకా వేరే ఏం చేయాలో అర్థం కాక నా దారి ఎటో తెలియక నేను నా తీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాననే పాటికి ఆ ఉత్తరాన్ని క్లోజ్ చేసి పట్టేసుకొని మాలిని అభి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏదమ్మా శ్వేత అంటే భయపడినట్టుందరా పెళ్ళనేసరికి, టెన్షన్ పడినట్టుందే పాపం ఈ జాతకాలు దోషాలు ఇవన్నీ అనే పాటికి కంగారు పడినట్టుంది పిచ్చిదే అనే ఆ ఉత్తరాన్ని ఆ పక్కనే క్యాండిల్ ఉంటే వెలిగించి తగలెట్టేసి ఆ బూడిదను కూడా నలిపి నీళ్లలో కలిపి చేయగడిగేసుకుంది వాష్ బేషన్లో. ఏమైందమ్మా అనే పాటికి అన్నని వదిన్నే అన్న కొడుకుల్ని పడేసి చెప్పుకాలతో తొక్కేసి పిన్హీలు గొంతు మీదేసి నుంచుంది మాలిని. ఆడదాన్ని పెంచటం చేత కాదంటే గాలి రకంలాగా తయారు చేసి అచ్చుబోసి ఊరి మీదకి వదిలేస్తావా? అది ఎక్కడికి వెళ్ళిందో, అది ఎవరితో వెళ్ళిందో, ఏం చేసిందో నాకు అనవసరం. అది తిరిగి వస్తుంది, అదే నా ఇంటికి కోడలు. అది మాత్రం చెప్తున్నాను నేను, నీకు గుర్తు పెట్టుకో. ఇప్పుడు నేను చేసేదానికి మీరు నోరెత్తారు, నరికేస్తాం మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా అనే బయటకు వస్తూ వస్తూ మొగుడిని లాగి దవడబెట్టి తీసి మూసుకొని నుంచో ఓ దగ్గర, అంటే నేనే అన్నాను మాల్ని అనేసరికి, నువ్వు సరైన వెధవైతే అన్నీ నేనే చూసుకొని నా నెత్తి మీదే వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందరా అనేసి బయటకు వచ్చింది. ఎదురుగా స్వామీజీ ఆయన కళ్ళల్లోకి చూసి తల దించేసుకుంది. ఆయన్నే గదిలోకి రమ్మనమని ఆయన కాళ్ళ మీద పడింది. జరిగింది నువ్వు నాకు చెప్పక్కర్లేదు, అదే జరుగుద్దని నాకు తెలుసు అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇంకా కరెక్ట్గా 10 నిమిషాల టైం ఉంది అనే చెమట్లు పోసుకొచ్చేస్తున్నాయి మాలినికి. కళ్ళల్లో నుంచే కన్నీరే కారుతుందా, కన్నీరు రూపంలో రక్తమే కారుతుందా అనేది కూడా తెలియకుండా ధారలు కారిపోయి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది మనిషి. ఇప్పుడు 10 నిమిషాల్లో నువ్వు అతనితో తాళి కట్టించి పెళ్ళి చెయ్యాల్సిందే నేను చెప్పినట్టు, లేదంటే కనుక నీ కొడుకు ప్రాణాలతో ఉండడు అంటే అంత మాట అనొద్దు. నేను ఎంత చేసింది, ఇదంతా చేసింది వాడి కోసమే, వాడే లేకపోతే నేను బ్రతకలేను అంటే అయితే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఆయన. ఎవరికిచ్చి చేయమంటారంటే చూపించాడు ప్రియ వైపు. అది జరగని పని, జరగకపోతే నేను ఏమి చేయలేను అన్నాడు ఆయన. అన్న తర్వాత మాలిని ప్రియ చేయి పట్టుకొని వచ్చి తీసుకొచ్చి బ్యూటీ పార్లర్ అమ్మాయిని పెళ్లి కూతురుగా రెడీ చేయమంటే, ఎందుకు మేడం అని అడిగితే, అభిని పెళ్లి చేసుకుందో కానీ అంటే నేను సచ్చిన చేసుకోనంటే ఏంటి నువ్వు చేసుకుందని పడేసి తుక్కు తుక్కు కింద బాధే, నాకు టైం లేదు, నాలో నుంచి బ్రహ్మ రాక్షసిని బయటికి రానిచ్చామంటే నొక్కేస్తా గొంతు జాగ్రత్త అనే చితకబాతే నా కూతురు వెళ్ళిపోయిందనే పాటికే ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తావా చెల్ల అనే నాగరాజు, అంటే నాగరాజు దవడ కనకం దవడ పగలగొట్టి కూతుర్ని పెంచడం చేత కాదు కానీ ఈ మాటలకి ఏం తక్కువ లేదో, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో, ఏ నిర్ణయం ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నా కొడుకు బ్రతకటం ముఖ్యంరా, వాడంటూ ఉంటే అది తిరిగి వచ్చిన తర్వాత అదే నా ఇంటి కోడలో మళ్ళీ వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేస్తాను, దాన్ని వదిలేసాను అని నేను చెప్పానా? ఆల్రెడీ మన వాళ్ళు బయలుదేరిపోయారు, దాన్ని వెతకటానికి 100 మంది మనుషుల్ని పంపించాను, ఎంత నెట్వర్క్ పెట్టానో తెలుసా, ఎంత సోషల్ మీడియాలో తెలియనివ్వకుండా వెతకమన్నాను, పోలీసులకి బయటికి రానివ్వకుండా వెతకమని 2 కోట్ల రూపాయల డబ్బులు పంపించాను. ఒకవైపున ఎక్కడెక్కడ ఊళ్ళు ఊళ్ళే పట్టుకొని ఫ్లైట్లు ఎక్కి మరీ వెతుకుతున్నారు జల్లెడ పట్టి జనాలు. అది ఎక్కడున్నా దొరకకుండా ఉంటుందా, ఇంటి కోడలు కాకుండా ఉంటుందా, మూసుకొని నుంచోండి అక్కడ నేను చేసేది చూస్తూ అనేసింది మాలిని. అభికి ఏమీ అర్థం కాకుండా నిలబడిపోయాడు. అభి కాళ్ళు పట్టుకొని ప్రియని పెళ్లి చేసుకోమంటే నేను సచ్చిన చేసుకోనన్నాడు. నువ్వు చేసుకోకపోతే నేను చస్తాను నాన్న, నేనంటే నీకు ఇష్టమా కాదా, ఇష్టమేంటమ్మా ప్రాణం అన్నాడు. మరి నా శవం మీద నుంచి దాటెళ్తావా చెప్పు, లేదంటే దాన్ని చేసుకుంటావా చెప్పు అని అడిగే పాటికి, అది కాదమ్మా చేసుకొని తీరాల్సిందే అభే అని నీ కాళ్ళు పట్టుకుంటానురా అని అడిగింది మాలిని. దాంతో అమ్మా చేసుకుంటాను, నువ్వు అలా మాట్లాడద్దు అనే అభి అన్న తర్వాత వెంటనే ప్రియను రెడీ చేసి తీసుకురమ్మనమని అభికి ప్రియకి పెళ్లి జరిపించేసిందే. దాంతో అక్కడే ఉన్న పరమహంస స్వామీజీ ఇద్దరిని దీవించే విధి మనమనుకున్నట్టు కాదు, తాననుకున్నట్టే కొన్నిటిని జరిపిస్తుంది మాలిని అన్న తర్వాత, కొన్నిటిని విధిని ఎదిరించి కూడా నేను జరిపిస్తానని మనసులో అనుకుంటే ఆయన కళ్ళల్లోకి చూసి
కాలం ఎవరి చేతిలో ఉండదు, కాలం చేతిలోనే ఉంటుంది అనే నవ్వేసి అక్కడి నుండి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి విధి బలీయమైనది, దాని చేతిలో ఎవరైనా ఏదో ఒక రోజుకి పావులు ఆట బొమ్మలు కాక మానరు, అది ఎవరైనా అనేసి వెళ్ళాడు ఆయన. ఆ తరువాత శోభనం ఏర్పాట్లు జరిపించారు, ప్రియ గృహప్రవేశం చేయటం, ఇంటికి రావటం. ఆ తర్వాత శోభనం గదిలోకి అభిని పంపటం, ప్రియను పంపటం, నా కూతురు అనుభవించాల్సిన సుఖాలు ఇది అనుభవించడానికి వెళుతుంది అది ఇది అని వీళ్ళు మాట్లాడుకోవటం. మాలిని మళ్ళీ అన్నా వదనల్నే మేనల్లుండని పడేసి మొగుడిని పడేసి తుక్కు తుక్కు కింద తంతం. ఆ తర్వాత అభి గదిలోకి వచ్చి ప్రియని, అసలు మనిషివా పశువా, మా అమ్మ చేసుకోమందని ఎలా చేసుకున్నావే నన్ను, నేను నా శ్వేతను ప్రేమించాను, ఆరాధించాను, అభిమానించాను, తనతో నేను సర్వస్వం పంచుకున్నాను, ఒకసారి కాదు, ఒక రాత్రి కాదు, ఒక పగలు కాదు, లెక్కకి మిక్కుటమైనన్ని సార్లు తనతో నేను శారీరకంగా కలిశాను, ఒక తాళి తప్ప మా ఇద్దరి మధ్య వేరు చెయ్యలేనంత క్లోజ్గా మేమిద్దరం, దాని ఒంటి మీద పుట్టుమచ్చలు నాకు, నా ఒంటి మీద పుట్టుమచ్చలు దానికి తెలిసేంత క్లోజ్ అయ్యాం, కలిసి స్నానాలు చేసాం, కలిసి ట్రిప్పులకు వెళ్ళాం, అది బీచ్లోనా నీళ్లల్లోనా పూల్లోనా వర్షంలోనా ఎక్కడా అనేది తేడా లేనంత క్లోజ్గా ఉన్నాం, అలాంటి నన్ను నువ్వు ఏమని పెళ్లి చేసుకున్నావే, నీకు కావలసింది ఆస్త లేకపోతే నాతో ఫిజికల్గా క్లోజ్ అవటమా, రావే నీకు కావలసింది బాడీ అయితే రా అని షర్ట్ తీసేసి నుంచున్నాడు. ప్రియ పేలవంగా ఒక నవ్వు నవ్వి పాల గ్లాసు ఆ పక్కన పడేసి వెళ్ళి తను మంచం మీద కూడా పడుకోలేదు, తిండు దుప్పటి తీసుకొని సోఫాలో వేసుకొని పడుకుంది. నేను ఇక్కడ కుక్కలా వాక్కుంటుంటే పట్టించుకోవేంటే అనేసరికి లైట్ ఆఫ్ చేసేసింది. ఆ తర్వాత తెల్లాడే ప్రియమెళ్ళం అభి తాళి కట్టాడన్న మాటే తప్ప ప్రియ జీవితంలో వచ్చిన మార్పులేవీ లేవు. ప్రియ పని మనిషిలాగానే పనులు చేసుకుంటూ ప్రియని మాలిని తిడుతూ కొడుతూ మోహన్ రావు ఏదో ఒకటి అంటూ, ఒకవైపున నాగరాజు కనకం వాళ్ళ కొడుకులు అంటూ కనకం చేయి చేసుకుంటూ ఆ అమ్మాయి జీవితంలో అరిటాకులో అందరూ పని వాళ్లతో పాటు కూర్చొని తింటూ ఆ అమ్మాయి బతుకులో వచ్చిన మార్పు లేదు. ఆ అమ్మాయి బట్టలే ఆ అమ్మాయి వేసుకుంటూ కాకపోతే ఇదివరకు ఇంట్లో ఉండేది కాదు ఇంట్లో ఉంటుంది, ఇంట్లో తిరిగేది కాదు ఇంట్లో ఎక్కువ తిరుగుతోంది, అభి గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని కూర్చునేది కాదు, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఆ బాత్రూంలో స్నానం చేసి తన బట్టలు ఆ వార్డ్రోబ్లో పెట్టుకుంది. అంతకుమించి అమ్మాయి జీవితంలో వచ్చిన మార్పులు ఏవీ లేవో. అభి పలకరించడు, కనపడితే చాలు ఆ అమ్మాయిని చెండుకు తింటాడు. మొదటి నుంచి నువ్వే అది నా నుండి దూరం అయిపోవాలనుకున్నావు, దాని ప్రతిదీ నీకు కావాలనుకున్నావు, చివరికి అది చిన్నప్పుడు బొమ్మ దగ్గర నుంచి ఇప్పటి నా వరకు, ఇప్పుడు హ్యాపీగా ఉందా నీ మనసు అని ఆ అమ్మాయి మనసుని గాయాలు చేసి తూట్లు పొడిచేయటం మొదలుపెట్టాడు అభి. నా కూతుర్ని నువ్వే ఏదో చేసి ఉంటావు, చిన్నప్పటి నుంచి అది పచ్చగా ఉంటే చూసి ఓరవలేంది, నువ్వే దాని వస్తువుల్ని కాజేశావు చాలదని, దాని బ్రతుకులో నిప్పులు పోసావని ఒకవైపున కనకం నాగరాజు కొట్టడం, దానికి ఏం మందు పెట్టావే, ఏం మొత్తు జల్లావే, అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలిసే ఉంటుంది, అది ఎందుకు అలా వెళ్ళిపోయిందే అని మాలిని కొట్టడం, నాకు తెలియదు ముర్రు అన్న ఆ అమ్మాయి గుడు, ఆ ఇంట్లో ఎవడూ విన్నవాడు లేదు, ఆ అమ్మాయి గురించి పట్టించుకున్నవాడు లేడు, ఆ అమ్మాయి ఆక్రందనలో ఎప్పుడు చూసినా ఎడారిలో అలా పిచ్చి అరుపుల్లాగా మారిపోయినాయి. ఇలా రోజులు గడిచిపోతూ అభి శ్వేత కావాలి, శ్వేత కావాలి, శ్వేత కావాలి అంటూ, అయ్యో నా మేనల్లుడా, అయ్యో నా మేనల్లుడా, ఎతుకుతున్నావు నాన్న, దొరుకుద్దయ్యా అంటే నేను ప్రేమించానమ్మా శ్వేతనే, ఎప్పటికీ నేను దీని ఒంటి మీద చెయ్యలేను, దీన్ని ముట్టుకోలేను, నా శ్వేతతో నేను సర్వసుఖాలు అనుభవించానమ్మా, నాకు తనే కావాలి, తనే కావాలి అని అభి మాలినిని పట్టుకొని గొడవ గొడవ చేయటంతో మాలిని ఇంకో 500 మంది మనుషుల్ని బలగాన్ని దింపి వెతికించడం మొదలుపెట్టింది శ్వేత కోసం. అభి తాగుడికి అలవాటైపోయాడు, ఫ్యాక్టరీ పనులు ఏమీ పట్టించుకోవట్లేదని మోహన్ రావు నాగరాజు గొడవ, సాగర్ కమల్ ఇలాగే ఉంటే ఎలా అత్తా అని ఒకవైపున వాళ్ళు, ఇక ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, అభిని తీసుకురావటం, ఉసే పనికి మాలిందానా, మొగుడు మీద పట్టడం, మొగుడు ముందు నగ్నంగా వెళ్ళి నుంచోటం, వాడిని వశపరుచుకోవటం, వాడి కోరిక తీర్చటం, వాడికి ముద్దు మురిపాలు అందించటం, వాణ్ణి
కొంతకాలం పాటు నీ మోజులో నా మేనకోడలు వచ్చిందాకా ఉంచటం, ఆ తర్వాత నువ్వు పక్కకి తొలగిపోయి వాళ్ళిద్దరినీ కలపటం కాదు. మగాడికి ఇవ్వాల్సిన సుఖాన్ని నా మేనకోళ్ళు ఇచ్చేదే నువ్విస్తే అసలు వాడెందుకు అలా తాగుడికి అలవాటైపోతాడో. నా కూతురు వచ్చిందాక తాళైతే కట్టించుకున్నావు కదే, మిగతావి పంచుకోవటానికి ఏం నెప్పని వీళ్ళిద్దరూ పడేసి ఒకవైపును కొట్టడం. అవి తప్ప తాగొచ్చి నువ్వే నా శ్వేతను నా నుంచి దూరం చేశావని ప్రియని నానా మాటలు అంటాం. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 6 నెలల కాలం ఇలా గడిచిపోయిందే. తప్ప తాగుడికి అలవాటు పడిపోయిన అభి ఒక రోజున ఎప్పట్లాగానే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇక ప్రియని పట్టుకొని ప్రియ బయటికి వెళ్ళిపోబోతుంటే గట్టిగా పట్టుకున్నాడు. నువ్వే నా శ్వేతని దూరం చేశావు, నువ్వు ఎలాంటి దానివో తెలుసా, నువ్వు ఎంత లోతైన ఆడదానివో తెలుసా, కాలం గడిచిపోతుందిలే, నా శ్వేత తిరిగి రాదులే, నా ప్రేమ నాశనం చేసేసానులే, నేను నీ మీద మోజు పడకపోతానా, ముట్టుకోపోతానా, నేను నిన్ను తాకకపోతానా, కడుపు చేసి బిడ్డకి తల్లిని చేయకపోతానా అని చూస్తున్నావేమో. జీవితాంతం నువ్వు గొడ్రాలుగా ఉండి ఇలాగే ఉండిపోవటం తప్ప ఎప్పటికీ నేను నిన్ను తాకనే, నీకు కావలసింది నా శరీరమే అయితే గనక నేనెట్టు తప్పతాగొస్తున్నానుగా, నీకు నచ్చినట్టు అనుభవించుకోవే పశువా అనే ఆ అమ్మాయి మీదకి వెళ్ళిపోయే పాటికి ఓర్పు సహనాలు ఉన్న ఎవరైనా ఓ రేంజ్ వరకు భరిస్తారో. నీ అమ్మా బాబులు ఎంత నీతిమాలిన వాళ్ళైతే నువ్వెంత నీతిమాలిన దానివి పుట్టుంటావు. నీకెందుకే పరాయి వాళ్ళ వాటి మీద అంత అత్యాశ? మొదటి నుంచి నీకు శ్వేతయన్నీ నీకే కావాలనే అత్యాశ. అది నా వరకు వచ్చి ఆగిందే. నీకు ఆస్తి మీద పిచ్చి, నీకు నా మీద పిచ్చి, నీకు మద పిచ్చి, మగ పిచ్చి అనే అభి వాగుతుంటే ప్రియ వెళ్ళి డోర్ లేసొచ్చింది. అభి ఎప్పుడో కాలేజ్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ టైంలో అన్న మాట, శ్వేతను ముద్దు పెడితే తాగున్నావు, రాత్రి నన్ను తాగొచ్చి ముద్దు పెట్టావని అత్తకు చెప్తానుండంటే నాకు తెల్లారికి గుర్తులేదే, పెట్టానా అని అభి నవ్వేసి వెళ్ళటం. రామేనలుడు తాగుదామంటే ఎందుకులే మామయ్య, తాగితే నిన్నేదో ఒకటి అంటే మళ్ళీ నెక్స్ట్ డేకి నాకు గుర్తుండదని మేనమవుతా అన్న మాటలు గుర్తొచ్చి వీడికెటు గుర్తుండదనే ఉద్దేశంతో షర్ట్ పట్టుకొని 2 దవడలు పటా పటా వాయించి వదిలిపెట్టింది ప్రియ. అభికి గోబ గుయ్యమని నరాలు లాగటం మొదలైంది. ఆ తర్వాత అభిని ఒక మూలక మంచం మీద విసిరేస్తే అలా మంచం మీద వెళ్ళకిలా పడి అలా కళ్ళు తెరుచుకొని పడుకున్నాడు. పడుకునేపాటికి గొంతు మీద కాలేసి తొక్కేసేదాన్ని ఇంకొకడి అయితే, ఎవర్రా అత్యాశపడిందే, ఎవర్రా ఆశపడిందే, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ జీవితంలో నువ్వు నన్ను అందుకోగలిగిన వెధవ్వేనా నువ్వు, మీ బ్రతుకులేంట్రా, నీ అమ్మ ఒక హంతకురాలు, నీ బాబు ఒక చేతగాని వెధవ, మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ హోదా ఏంటి, మీ స్థితిగతులేంటి, నువ్వు నన్ను కొడతావా తిడతావా, నీ అమ్మ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కొడతారా తిడతారా, మేమేంటో తెలుసా, మా బ్రతుకులేంటో తెలుసా, మీ బ్రతుకులు ఎక్కడి నుంచి మొదలైనయో తెలుసా, నీ చీప్ బతుక్కి నువ్వు నన్ను చీప్ లేడీ అంటావా, నీ చీప్ క్యారెక్టర్లెస్ బ్రతుక్కి పెళ్ళిగాకముందే ఒక ఆడదాంతో ఏ నుంచి జడ్డు దాకా చేసొచ్చిన వెధవ్వి నువ్వు, అలాంటి నువ్వు క్యారెక్టర్ల గురించి మాట్లాడతావా, చెడిపోయి అది ఎవడితోనో ఒళ్ళు బలిసి వెళ్ళిపోతే ఇంట్లో నుంచే వాడితో అన్నీ చేయించుకొని ట్రిప్పులు కానీ అది వెళ్ళొస్తే నువ్వు తెగబడి తెగిడిసి సిగ్గుశనం లేకుండా దానికోసం చేతగాని చెమట వెదవలా ఏడుస్తూ తాగుతూ నన్ను కొట్టి నన్ను తిట్టి నన్ను సాధించటానికి ఎవడుండాలనుకుంటున్నాడురా ఇక్కడ, నువ్వు అనుభవించే వైభోగం నీదా, నువ్వు అనుభవించే సుఖ సంతోషాలు నీవా, అవి నావే, నేనేసే ముష్టి, నేనేసే భిక్ష, అడుక్కు తినే అనామకుడు వినువ్వు, ఏంట్రా మీ గొప్ప, మా తాత ఉంచుకున్న దానికి పుట్టిన దానికి పుట్టిన కొడుకు విరా నువ్వు, ఏ కులం రానిది, ఏ గోత్రం రానిది, ఏ మతం రానిది, నీతి జాతి లేని వెధవలు మీరు అనేది నన్నట్రా, మా అమ్మని చంపింది మీ అమ్మ, మా నాన్నని చంపింది మీ అమ్మ, నన్ను అనాథం చేసింది మీ అమ్మ, మా జీవితాలనే నాశనం చేసింది నీ అమ్మ, నువ్వు అనుభవించే వైభోగాలు ఎవరైరా, ఎవరు అనుభవించాల్సినరా, నా బ్రతుకుని ఎలా చేశారా, బుగ్గిపాలు చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్డమైన కులాల వాళ్లతో కలిసి చదువుకునేలా నన్ను చేసే, అడ్డమైన వాళ్లతో కలిసే నా బ్రతుకుని నాశనం చేసి మిమ్మల్ని ఓ గ్రేడ్ స్కూళ్ళకు పంపించే, నన్ను అనామకురాల్లాగా అనాథలాగా పెంచిందిరా నీ అమ్మ, ఏ
ఏ పాపం వదులుద్దరా మిమ్మల్ని. అందుకే కానీ జాతకంలో దోషం, అందుకే కానీ అమ్మ యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎన్ని చేయించినా ఈ ఇంటిని పట్టిన దరిద్రాలు వదలకపోవటం పనికిమాలిన వెధవ్వి నువ్వు. నీ చేత నేనేమైనా ఇష్టపడి మోసుపడి మెళ్ళో తాళి కట్టించుకున్నాననుకుంటున్నావేంట్రా అని షర్టు పట్టుకొని కోలేసి వెక్కి వెక్కి ఏడుస్తూ, అసలు ఏం తెలుసురా నీకు నా గురించి, ఏం తెలుసని మాట్లాడుతున్నావురా నా గురించి అనే పాటికి కళ్ళు అలా మత్తులో జోగిపోతూ, కానీ ఆమె చెప్పే ప్రతిదీ అతని చెవుల్నే కాదు అతని నరననాల్ని తాకుతూనే ఉంది. నిజానికి నిజమేంటంటే అభికి తాగితే ఏదీ గుర్తుండదు అన్నమాట అబద్ధం. అభికి అన్నీ గుర్తుంటాయి. కాకపోతే శ్వేత ఆ రోజున చిన్న వయసు, అలా ముద్దు పెట్టుకోవాలనిపించింది, వెళ్ళి నిద్రపోయేదాన్ని మీద పడి ముద్దు పెట్టుకున్నాను, ఎక్కడెక్కడో టచ్ చేశాను, హక్ చేసుకున్నానంటే అమ్మా నాన్న ఏమంటారో, మామయ్య అత్తయ్య ఏమంటారు, పైగా అది కరెక్ట్ కాదు ఆ 16-17 ఏళ్ల వయసులో అనే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను తాగొచ్చి తెలియక నా రూమ్ అని నీ రూమ్లోకి వచ్చి దిండనుకొని నిన్ను ముద్దు పెట్టుకున్నానని అభి చెప్పింది అబద్ధం. ఆ తర్వాత మేనమామనే ఎప్పటి నుంచో కోపం వచ్చి తిట్టాలనుకుంటున్నాయన్ని తాగితే తిట్టేస్తానని అలా తిట్టిని తనకు గుర్తుండవని చేసింది జోక్. అవన్నీ నిజమేననుకొని ప్రియ మొత్తం చెప్పుకురావటం మొదలుపెట్టేసింది అభికి. అభి మత్తులో ఉన్నాడనుకొని భ్రమపట్టం మొదలుపెట్టింది ప్రియ. ప్రియ మాట్లాడిన మాటలన్నీ సూటిగా బాణాల్లో వెళ్ళే అభి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె కొట్టిన చెంపదెబ్బలకి గోబ గుయ్యి గుయ్యమని లాగుతుంటే ఒకవైపున ప్రియ ఏం చెప్తుందా అని ఎర్రబడ్డ కళ్ళతో ఆమె మాట్లాడిన ప్రతి మాట, ఆమెలో ఉన్న కాన్ఫిడెన్సు, ఆమెలో ఉన్న తెగింపు, అసలు ఏం చెప్పబోతోంది, ఏం తెలుసు తనకి, తన తల్లి మీద అంతంత అభాండాలు వేసిందే, అసలు ఏంటిదంతా, ఈ అమ్మాయికి ఏంటికి ఏంటి సంబంధం, ఈ అమ్మాయికి ఈ కుటుంబానికి ఉన్నటువంటి పగేంటి, కక్ష ఏంటి, తన తల్లికి ఈ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎందుకు ఈ అమ్మాయి తమింట్లోనే ఉండిపోయింది, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఉంపుడుగత్తెలు ఉంచుకున్నారని ఏదేదో మాట్లాడుతుంది, తాతలు ముత్తాతలు అంటుంది, ఎవరాస్తే ఎవరు తిన్నారు అంటుంది, అసలు ఏంటి కథ అంతా, ఏంటి కమామేషి అంతా అనే ఆ అమ్మాయే మాట్లాడటం మొదలుపెట్టింది. కాబట్టి సైలెంట్గా ఉండి తాగిన మత్తులో ఉన్నట్టుగానే ఆ అమ్మాయి చెప్పిన మొత్తం మత్తు దిగిపోయిన తర్వాత కూడా వింటూ కూర్చున్నాడు అభి. ఇంతటితో హక్కు ఉన్న కోడలు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.